హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్ర గుండె చప్పుడు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో విత్ మీ ఆర్జే భార్గవి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ఆ పేరుకి పరిచయం అక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాలకు ఆవిడ సుపరిచితురాలే. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్. టాపిక్ ఏదైనా సబ్జెక్ట్ తో ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టేలా తనదైన శైలిలో వారిపై విమర్శలు కురిపిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ నాయకురాలు, స్పోక్ పర్సన్, ఒక మహిళ ఎంటర్ప్రైనియర్ అండ్ మాజీ టీడీపీ అధికార ప్రతినిధి అయిన మన సాధినేని యామిని గారు. ప్రస్తుతం ఆవిడ బీజేపీ లీడర్ అండ్ స్పోక్ పర్సన్ గా ఉన్నారు. ముందుగా ఆవిడకి స్వాగతం చెప్తాం. నమస్కారం అండి యామిని గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. యా, మన షో స్టార్ట్ చేసే ముందు మన లిజనర్స్ కి మన ఫోన్ నెంబర్స్ చెప్పేద్దామండి, దే కెన్ కాల్ అస్. ఓకేనా? ఇండియా సమ్ డిస్టర్బెన్సెస్ కమ్ ఇప్పుడు. యా, ఓకే. ఇండియా నుంచి కాల్ చేయాల్సిన ఆత్మీయులైతే 9705322005, యూఎస్ఏ ఆత్మీయులైతే 9197012005, యూకే ఆత్మీయులైతే 115588205. అలాగే మన స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. సో మీరు యామిని గారితో మాట్లాడాలన్నా, ఏమైనా అడగాలన్నా మీరు కాల్ చేయొచ్చు. సో స్టార్ట్ చేద్దామా మేడం? ముందుగా హలో. హలో, యా, గో అహెడ్. యా, ముందుగా మీ స్వస్థలం, మీ బాల్యం, అలాగే మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి మీ మాటల్లో. నా స్వస్థలం గుంటూరు అండి. గుంటూరులోనే బ్రాడీపేటలో పుట్టాను, తర్వాత పెరిగిందంతా హైదరాబాద్. ఓకే. ఎంబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను. ఓకే. అమెచ్యూర్ రేడియో అంటే హామ్ రేడియోలో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అమెచ్యూర్ రేడియో అడ్వాన్స్డ్ గ్రేడ్లో క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత ఇలా డిఫరెంట్ అంటే టెక్నాలజీకి సంబంధించినవి కోర్సెస్ చేస్తూ ఉండేదాన్ని. చదువుకు సంబంధించింది అయితే అంతవరకు ఉంది. అలాగే నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే నేను సోషల్ సర్వీస్ పట్ల, హ్యామ్ రేడియో పట్ల చాలా మక్కువ చూపించేదాన్ని. ఆ క్రమంలోనే గత 15 సంవత్సరాల నుంచి కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అంటే జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ కెలామిటీస్ అంటాం కదా, న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు కూడా నేను వాలంటీర్ లాగా, హ్యామ్ రేడియో వాలంటీర్ లాగా నా సేవలను అందించడం జరిగింది. అమెచ్యూర్ రేడియోలోనే చాలా ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ను కూడా పొందాను. ఎన్నో ఎక్స్పెడిషన్స్ అంటే మానవరహితమైన అడవుల్లోకి వెళ్ళి ఒంటరిగా ఒక ఒంటరి మహిళలాగా వెళ్ళి అడవిలో రేడియో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ఇటువంటివన్నీ ఎన్నో మర్చిపోలేని మెమరీస్. యా, ఈ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ చాలా తక్కువ మంది అంటారని విన్నాను, ఇది ఎలా వర్క్ చేస్తుంది మ్యామ్? ఇది ఇప్పుడు మనకి ఏదైనా ఎంత అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ అయినా యూరోప్ అయినా అందరికీ తెలిసిందే, మన ఎన్ఆర్ఐ షో కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే అర్థమై ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా మన అమెరికాలో 9/11 అప్పుడు కూడా హ్యామ్ రేడియోని ఉపయోగించారు. అండ్ 9 ఇయర్స్ పాపనే మొత్తం ఎంటైర్ న్యూయార్క్ని అంటే ఆపరేట్ చేసిందనమాట. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు లేదంటే కనుక ఒక కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ అటువంటిది ఫెయిల్ అయినప్పుడు ఒక చిన్న 2 యాంటీనా వైర్లని అంటే సింపుల్ వైర్లనే మేము యాంటీనా లాగా ఉపయోగించి మనం కూర్చున్న చోటు నుంచి అంటే కారు బ్యాటరీ ఒకసారి ఎలా అవుతుందంటే పవర్ కూడా ఉంటుంది ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు. సో అటువంటి సందర్భాల్లో కారు బ్యాటరీ కానీ లేకపోతే ఇటువంటివి ఏదైనా సహాయం తీసుకొని మేము అరగంట నుంచి గంటలోనే ప్రపంచంలో అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి, ఈవెన్ ద ఫార్దెస్ట్ ప్లేసెస్కి కూడా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. మన దేశంలో అంటే ఒక్కొక్క దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది ట్రూలీ ఏ దేశంలో అయినా సరే ఆ దేశం యొక్క అంటే ప్రభుత్వం వారిచే ధృవీకరించబడాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో అయితే కనుక 7 ఇయర్స్ 9 ఇయర్స్ ఎలా ఉంది వాళ్ళకి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, దానిలో క్వాలిఫై అయితే కనుక ఒక కాల్స్ అనేది వస్తుంది. ఇండియాలో అయితే 12 ఏళ్ళు. సో 12 ఏళ్ళ పైబడిన భారతీయుడు ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు పెట్టేటటువంటి పరీక్షలు పాస్ అవ్వాలి. సో ఈ హ్యామ్ రేడియోలో బేసిక్గా ఇట్ ఈస్ ఎ హాబీ అని అన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ లైక్ ఎ సైంటిఫిక్ హాబీ అనమాట మనకి.
ఎలా అంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ సాటిలైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, దెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వైర్లెస్ కమ్యూనికేషన్. సో ఇప్పుడు ఒక సాటిలైట్ గురించి మాట్లాడాలని అంటే మేబీ ఒక 4 ఇయర్స్ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ ఆర్ లైక్ అమెచ్యూర్ రేడియో అంటేనే ఉంది, వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ఔత్సాహికులు అనమాట, ఒక హాబీని ఔత్సాహికులాగా నేర్చుకుని ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మీలాంటి ఆర్జేలు, లేకపోతే కనుక మాలాంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్, పొలిటీషియన్స్, సెనేటర్స్, సుల్తాన్స్, షేక్స్, ఇలా అందరూ ఉంటారు. సో మేము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ డిఫరెంట్ యాంటెనాస్ ఉపయోగించి ప్రపంచంలో ఏ మూలకైనా సరే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలోనే 2009లో నేను మొట్టమొదటి భారతీయురాలనండి, మన మీరు అమెరికాలోని సౌత్ అమెరికాలో కోస్టారికా అని ఉంటుంది, మధ్య సెంట్రల్ అమెరికాలో కోస్టారికా అనే దేశంలో ఒక ఐలాడెల్ కొక్కో అని ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ అనమాట. సో మేము ఒక 12 మెంబర్ ఇంటర్నేషనల్ టీం వెళ్ళి చాలా చాలా దానికోసం హంగర్ స్ట్రైక్స్ అని అలాంటి ఎన్నో కష్ట నష్టాలు పడి ఆ ఐలాండ్కి వెళ్ళి అక్కడ బీచ్ అట్లాంటిది ఏమి ఉండదు, ఇట్స్ ప్యూర్లీ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేశాము, అంటే ఇంటర్నెట్ లేకుండా ఈమెయిల్స్ పంపించేటటువంటి ప్యాక్టర్ మోడ్ని ఎక్స్పెరిమెంట్ చేశాను నేను, ఇది 2009లో అనమాట. దానికి నాకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ అమెరికాలోని డెరా అనే సంస్థ ఉంటుంది, డెరా వాళ్ళు గోల్డ్ మెడల్ ఇవ్వడం అలా జరిగింది అనమాట. ఇట్లా హ్యాంబ్రీ డే గురించి ఇప్పటికే చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ టెక్నాలజీ అనుకుంటారు, కానీ 50-60% ఆఫ్ ద ఇన్నోవేషన్స్ హ్యాపెనింగ్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎనీ ఫీల్డ్, లైక్ మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, కాంట్రిబ్యూషన్ మెజారిటీ కాంట్రిబ్యూషన్ వచ్చి ఈ రోజు కూడా హ్యామ్స్తో ఉంటుంది. సో ఆ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ లైక్ వాళ్ళు, వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్పేస్ సైన్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ స్పేస్ వెదర్, అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాం. సో మన దేశంలో ఏంటంటే కొంచెం గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ నేతల కారణంగా లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక ముద్ర పడిపోయింది. హ్యామ్ రేడియో అంటే ఏదో కెలామిటీ వచ్చినప్పుడు ఒక ఏదో వైర్లెస్ పట్టుకొని మాట్లాడతారని, కానీ అది వాస్తవం కాదు. సో ఈ హ్యామ్ రేడియో ఈ రోజు నాకు ఇంత రికగ్నేషన్ రావడానికి కారణం ఒక హ్యామ్ రేడియో, నేననే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎలాంటి ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ అని అన్నాం కంటే ఎస్, మేము రేడియోలో మాట్లాడుతున్నప్పుడు అవతల దేశ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఇక్కడ అంటే ప్రోటోకాల్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మాకు ఒకటే ప్రోటోకాల్, హ్యామ్ రేడియో లాంగ్వేజ్ ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అదనమాట, అట్లా మేమంతా కలిసి పనిచేస్తూ ఉంటాము అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా గవర్నమెంట్లకు ఇస్తూ ఉంటే ఏదైనా అత్యవసర పరిస్థితులు వాడుకుంటూ ఉంటారు. అదర్వైజ్ డైలీ ఇన్నోవేషన్స్కి కూడా హ్యామ్ రేడియో బాగా పనికొస్తుంది, అంటే వేరే కంట్రీస్ కల్చర్ నేర్చుకోవడానికి, అంటే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ, టూరిజం కానీ ఇలాగా. అండ్ సునామీ సునామీ కూడా మీరు అందించిన సేవలకు గాను ఐక్యరాజ్య సమితి ద్వారా మీకు పీస్ కనెక్ట్ పిన్ అనే అవార్డు వచ్చింది కదా, దాని గురించి చెప్తారా? నేను లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి హ్యామ్ రేడియోలో, అంటే నేను ఇంటర్ చదువుకుంటున్నప్పటి నుంచి ఒక వాలంటీర్ లాగా జాయిన్ అయ్యి సంథింగ్ లైక్ ఒక కొత్తగా ఉంది ఇది, ఏదో ఇట్స్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీస్ కదా అనేసి దానిపైన వాలంటీర్ లాగా నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నుంచి కూడా నేను 2006 and 7లో అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్లో 150 దేశాల నుంచి ప్రతినిధులు, అంటే ఇక్కడ ప్రతినిధులు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా టాప్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేకపోతే చాలా సందర్భాల్లో సుల్తాన్స్ ఆఫ్ అరబ్ కంట్రీస్ కానీ, లేకపోతే కనుక ఇలా చాలా మంది ఇలాంటి ఎక్స్పెడిషన్స్కి సెమినార్స్కి వస్తూ ఉంటారనమాట. సో ఈ క్రమంలో మాకు ఇంకోసారి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చినప్పుడు మేము రిమోటెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ వాటర్ ఉండవు, ఏమి ఉండవు ఫెసిలిటీస్, చాలాసార్లు శవాలు పక్కన, డెడ్ బాడీస్, డెబ్రీస్ పక్కనే ఉండి మేము సముద్రంలోకి వెళ్ళిన వారి ఆచూకులు కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండేవాళ్ళం. సో ఆ క్రమంలో నాకేమైందంటే కొంచెం నేను అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న కష్టాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు పట్టణాలకు ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి అనేది అప్పటి నుంచి నాకు అవగాహన చేసుకోవడం అర్థమైంది. సో అలా హ్యామ్ రేడియో అండ్ సోషల్ సర్వీస్లో నా ప్రయాణం చేస్తూ చేస్తూ 15 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 15 ఏళ్ళ నా ఈ సర్వీస్కి గాంధీ ఫౌండేషన్ వారి ఐక్యరాజ్య సమితి యుఎన్ ఇండో పీస్ కనెక్ట్ అవార్డు అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది.
అంటే 1200 ఎన్జిఓస్ కి రాంచ్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాను. సో విఆర్ వర్కింగ్ ఇన్ 27 సెక్టర్స్ అన్నమాట. దాంతో పాటు ఒక స్పెషల్ స్కార్ఫ్ కూడా వచ్చిందని విన్నాను. అది తీసుకున్న మొట్టమొదటి భారతీయురాలు మీరే అని విన్నాను. అవును, సో ద సేమ్ ఫౌండేషన్ వారు ఆ స్కార్ఫ్ అంటే అది యునైటెడ్ నేషన్స్ వాళ్ళ స్కార్ఫ్ అండ్ ఒక బ్యాడ్జ్ కూడా ఇస్తారనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ మిలీనియం గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేదంటి బాధ్యతను అప్పచెప్పారు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది, అండ్ మీరు రాజకీయ రంగ ప్రవేశానికి మీకు స్ఫూర్తి ఎవరండి? నా రాజకీయ స్ఫూర్తి ఏనంటూ అంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ హ్యామ్ రేడియో అండ్ నేను చెప్పినటువంటి సోషల్ సర్వీస్ ఏదైతే అన్నానో అది దాంతోపాటు రాజకీయాల పట్ల కూడా, అంటే డైరెక్ట్గా నేను పాలిటిక్స్లోకి రావాలని కాదు కానీ ఓకే ప్రజలకి ఇప్పుడు పవర్, ఎందుకంటే మేము చేసే ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేసే దాంట్లో గవర్నమెంట్ని అలానే అఫ్కోర్స్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధి కాబట్టి ఇన్వాల్వ్ చేసేవాళ్ళము. రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి కానివ్వండి, ఎందుకంటే రాజీవ్ గాంధీ తీసుకుంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన హ్యామ్ రేడియో ఆపరేటర్, అమితాబ్ బచ్చన్ గారు, సోనియా గాంధీ గారు, చిరంజీవి గారు, ఇలా అంటే డిఫరెంట్ మంచి పవర్ఫుల్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ కానీ ఇతర వర్గాల్లో కానీ. సో అలాంటి వాళ్ళని ప్రజాప్రతినిధులు కాబట్టి, ఇది టెక్నాలజీ అంశం కాబట్టి, సామాజిక అంశం కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ రావాల్సి వచ్చేది. అప్పుడు అంటే ఆ మీటింగ్స్ ఇలా నేను ఇందా చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని నేను అండమాన్లో మా సంస్థ తరఫున మేము చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని ఒక పాలసీ మేకింగ్ లాగా చేయడము, దీన్ని యువతరానికి ఏ విధంగా అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ ఇతర స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్ అనమాట ఇది. సో అలా అలా వాళ్ళతో మాట్లాడుతూ దాంతో ఇంటరాక్ట్ అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఓకే విడిగా చేస్తుండడం కంటే దీనికి కూడా, అంటే మనకి ఒక మనిషికి రాజకీయంగా అంటే మనం డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా కూడా ఒక గవర్నమెంట్ ఒక అండ అనేది ఉంటే కనుక ఇటువంటి సబ్జెక్ట్ని లేదంటే మనం చేసే సేవను ఇంకా ప్రజలకి మరింత చేరువుగా తీసుకుని వెళ్ళే అవకాశం లభిస్తుందని అనిపించింది అప్పట్లో. కానీ ఇదంతా ఇక్కడ కట్ చేస్తే 2013 2009లో నాకు లిమ్కా వచ్చినప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ముందు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఉన్నప్పుడు అభినందించారు, అలాగే రోషయ్య గారు, తర్వాతనేమో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్లాగా ఉన్నప్పుడు ఆయన కూడా అభినందించడం జరిగింది. నేనంతా పెరిగినంత హైదరాబాద్ కూకట్పల్లి అనమాట. సో నాకు 2000 అంటే చిన్నప్పటి నుంచి ఓకే ఒక నగరం ఎలా అభివృద్ధి చెందింది అనే దానికి నేను చక్కగా విట్నెస్ని, అంటే అట్లీస్ట్ నేను పెరిగిన నగరం హైదరాబాద్ సైబరాబాద్ అనేది. 2013 నుంచి కొద్దిగా ఓకే పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, అప్పటికే ఎడ్యుటేషన్స్ తెలంగాణ ఎడ్యుటేషన్స్ అవన్నీ బాగా జరుగుతూ ఉండడము ఇదంతా చూసిన తర్వాత 2014లో ఓకే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పని ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్లు అందరూ ఆర్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళంతా కలిపి మేమంతా, అంటే ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఉమెన్ కన్వీనర్ లాగా, ఒక బస్ యాత్ర చేసి ఓకే విభజన జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి, మానవ వనరులు ఏంటి, ఏ విధంగా ఈ రాష్ట్రము ఉపయోగపడుతుంది, ఎట్లాంటి గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది 2014లో 1 మంత్ మొత్తం బస్ టూర్ 13 జిల్లాలు చేశామండి. అప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మై బేబీ వాజ్ 6 మంత్స్ ఓల్డ్, పాపను కూడా వచ్చేసి టూర్ చేశాము. అంటే మన రాష్ట్రం ఓకే మనం కొద్దిగా అయినా ఏదో ఒకటి చేయాలని చాలా అగ్రెసివ్గా చేశాము. సో ఆఫ్టర్ దట్ ఓకే మంచి విజనరీ గవర్నమెంట్ ఫామ్ అయింది. అండ్ దెన్ తర్వాత ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నా కూడా ఓకే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు అలా ఈ రోజున ప్రపంచ పటంలో ఉంది. సో అలా అలా అట్లా నేను 2014 క్యాంపెయినింగ్ చేసిన తర్వాత 2015-14 ఎండింగ్ అండ్ 15 అనుకుంటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ లాగా ఉండమని లెటర్ వచ్చింది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. అంటే నేను చాలా దేశాలు తిరిగాను, అండ్ దెన్ అన్ని దేశాలు తిరిగాను, కల్చర్స్ చూశాను, ఇటు హ్యామ్ రేడియో, ఇటు బిజినెస్లో, తర్వాతనేమో నాకంటూ సొంతంగా అంటే కొద్దిగా మంచి ఒక అమ్మాయికి కాస్త సబ్జెక్టు తెలుసు అన్నట్టుగా అలా అంటే యంగ్ అచీవర్ లాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆ కౌన్సిల్లోకి ఆహ్వానించడం జరిగింది. నేను ఆ తర్వాత కూడా అంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి నా వంతు సేవ నేను చేయగలిగాను. అలా ఆ క్రమంలోనే 2014 నుంచి కూడా నేను టీవీ డిబేట్స్లో
ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ పార్టీ అనే దానికంటే కూడా గవర్నమెంట్, ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, వస్తున్న ఇండస్ట్రీస్ గురించి కానీ, జరుగుతున్న పరిణామాల గురించి కానీ ఎక్కువగా డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. అలా 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 2018లో చంద్రబాబు నాయుడు గారు, అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు నాకు. అలా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అండి, సమైక్య ఆంధ్ర పోరాటంలో కూడా మీరు ఎన్నో ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించారు అప్పుడు. అండ్ 2014 అండ్ 2019 క్యాంపెయిన్ లో కూడా మీరు స్టార్ క్యాంపెయినర్ గా మిగిలి చాలా వర్క్ చేశారు. మరి అలాంటి పార్టీని వదిలి మీరు బీజేపీలో ఎందుకు చేరారు? అంటే తెలుగుదేశం పార్టీని వీడడానికి నాకు కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఇతరత్ర అంశాలు కూడా తోడయ్యాయండి. సో లైక్ వ్యక్తిగత కారణాలు అంటే, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి మీకు, అంటే చాలామందికి యామినీ అని అంటే ఒక పొలిటీషియన్గానే మామూలుగా ఒక అధికార ప్రతినిధులు అని తెలుసు, కానీ ఇంతకుముందు మీకు చెప్పినటువంటి కొన్ని వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి తెలియదు అనమాట యాక్చువల్గా. సో అంత ఇదిండి, అంటే బయట నుంచి ఉన్న వాళ్ళకి నాకే కాదు ఎవరికైనా సరే ఒక పాలిటిక్స్ అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఒక ఏమంటారు మారిపోతుంది సిట్యుయేషన్. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ లేకపోతే కనుక కొన్ని కొన్ని అంశాలు తోడవుతూ ఉంటాయి, కొన్ని నాకు ఇబ్బందులు కలిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతలాగా నాకు చాలా గౌరవం, మంచి స్థానం ఇచ్చి ఆయన అధికార ప్రతినిధిలాగా ఇచ్చారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. డెఫినెట్గా నేను ఈరోజు నేను రాజకీయంగా ప్రజలకు తెలిసాను అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, అంటే ఒక వ్యవస్థలో నాకు అంటే ఒక స్థాయికి మించినటువంటి నేను తట్టుకోలేనటువంటి ఇబ్బందులు వ్యక్తిగతంగా నాకు ఎదురైనాయి, దట్ ఈస్ వన్ రీజన్. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత, అంటే నేను ఇందాకే చెప్పినట్టుగా 1200 ఎన్జిఓలకి నేను ప్రెసిడెంట్ లాగా ఉన్నాను కదా, సో వాళ్ళంటే మేము గ్రౌండ్ రియాలిటీ అంటే ఏంటి, ప్రజలు ఏంటి ఎందుకు ఇలాంటి నిర్ణయం ఇచ్చారు, ఏ వాళ్ళకి ఎందుకు అలా అనిపించింది అనేది విశ్లేషణ చేసుకున్నప్పుడు, ఓకే ప్రజల తీర్పు కొన్ని కొన్ని అంశాల కారణంగా వాళ్ళు ఇచ్చారు తెలుగుదేశం పార్టీని ఈ విధంగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీని దోషిలాగా చూపించాలని పడిన తాపత్రయాన్ని ప్రజలు నమ్మలేదు. సో 3.5 సంవత్సరాల పాటు చెప్పండి, అదే రీజనల్ పార్టీస్ అంటే ఇంత చూసిన తర్వాత కూడా ఇట్లాంటి కొంచెం వారసత్వాలకి లేకపోతే గనక ఇంకా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కి అతీతం కాదు అని చెప్పని అనిపించింది. అందుకని చెప్పని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే అప్పటికి ఇంకొక ఆన్ అదర్ సైడ్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ కొత్త గవర్నమెంట్ స్టేట్లో అండ్ సెంట్రల్లో ఫామ్ అయిన తర్వాత 6 మంత్స్ పైగా నేను రాజకీయాలకి కొంచెం దూరంగానే ఉన్నాను నా వ్యక్తిగత కారణాల వల్ల. అలాగే అంటే గమనిస్తూ ఉన్నాను అనమాట, కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, ప్రజలకి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలు అఖండమైన మెజార్టీని ఇక్కడ రాష్ట్రంలో నట్టు కేంద్రంలో ఏర్పరిచారు, సో అటువంటి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని అనుకుని చూశాను. అండ్ కేంద్రంలో కూడా అంటే ఒక మంచి, ఇప్పుడు ఎన్నో మంచి పనులు, ఎంతో గొప్పగా దేశాభివృద్ధి కార్యక్రమాలు కార్యాలు సాధిస్తూ దేశహితం కోసం సాహసోపేతమైన చర్యలు చట్టాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి, అంటే దేశం కోసం ఖచ్చితంగా చాలా ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు తీసుకుంటే సిఏ అంటే మన సిటిజన్షిప్ యాక్ట్ అనే 64 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది, ఆర్టికల్ 370 65 ఇయర్స్ నుంచి, ట్రిపుల్ తలాక్ 72 ఇయర్స్ నుంచి, ఇంకా రామ మందిరం అయోధ్య అయితే కనుక 596 సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇష్యూస్ని కూడా వాళ్ళు అంటే సాల్వ్ చేస్తూ పరిష్కారం చూపిస్తూ మళ్ళీ ప్రజలు రెండోసారి అఖండమైన మెజారిటీ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడే ఉన్నాము అని చెప్పని చెప్పారు. సో ఎంతైనా అంటే రీజనల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు కొట్టుకుంటూ ఉండి, అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దగా ఇది ఏమీ ఉండదు అనేసి, నేషనల్ పార్టీలో ఉంటే మనవంతు మనం రాష్ట్రానికి ఏదైనా చేయగలిగే స్థాయిలో ఉంటామని అనుకున్నాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు రెడీగా ఉన్నారు. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ అండి, భార్గవి గారు నమస్కారం అండి, నేను హర్ష అండి, యూకే నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ అండి యామిని గారు. హలో అండి హర్ష గారు, బాగున్నారా? బాగున్నానండి, నేను మిమ్మల్ని గత ఒక 2-3 ఇయర్స్ ఫాలో అవుతున్నాను నేను.
చాలా ఫైర్ బ్రాండ్ లీడర్. ఇప్పుడు మహిళల్లో మీలా ఉండాలని కోరుకుంటాను. అధిష్టానం చెప్పినట్టు వినకుండా మీరు చెప్పేది వాళ్ళు వినాలని. సో దీని ఇక్కడ నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఒక క్వశ్చన్ మీకు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేకపోలేదు. ఫస్ట్ ఇదేంటంటే సిఏఏ ఉంది కదండి, నేను సపోర్టెడే ఫస్ట్ క్లారిటీ, ఎందుకంటే నేను చదివాను ఫుల్ ఆర్టికల్ అది చదివాను నేను. కానీ మీరు ఎందుకు ప్రిపరేషన్ ఎవరు చేయట్లేదు అనేది నా ఇప్పుడు కూడా నాకు ఒక ఇది అనమాట. ఫస్ట్ ఈ 370 అయోధ్య ఉన్నాయి ఏదో జనాలు బాగా ప్రిపేర్ చేశారు సో ఇది జరుగుతుందని. ఈ విషయం ఇక్కడ ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు మీకంటే. చాలా వెనక సభలు పెడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అంటే వివరించట్లేదు ఎవరు నాయకులు ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే. చాలా అపోహలు ఉన్నాయండి, అసలు ఏమి తెలియని వాళ్ళకి వీళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకు ఏదో జరగబోతోంది, అబ్బో ఏది ప్రళయం రాబోతుంది అన్న టైపు చెప్తున్నారు. అవేర్నెస్ రావట్లేదు ఏమి తెలియని వాళ్ళకి. నాకు తెలుసు, నేను చదివాను దాంట్లో, తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడారు దాని గురించి. సో ఎందుకు దాని గురించి తీసుకోలేకపోయారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ రెండో క్వశ్చన్ కూడా చెప్పి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుతుండండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అక్కడ అక్కడ రాజధాని ఉందో వాళ్ళ స్వలాభం, ఇంతకుముందు అయినా సరే ఇప్పుడైనా సరే వాళ్ళ స్వలాభం గురించి కోసమే రాజధాని గురించి మాట్లాడతారు తప్ప సమాజ హితం కోసం మాట్లాడితే నేను అసలు అనుకోవట్లేదు రెండు వర్గాలు కూడా. సో దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? నేను వింటూ ఉంటాను, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి. యాక్చువల్లీ ఇటు కేంద్రంలోను అంటే జాతీయ స్థాయిలోను ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెండు బర్నింగ్ ఇష్యూస్ గురించి మీరు అడిగారు, చాలా సంతోషం. ఒకటి ఏంటంటే చెప్పండి, యా సిఏ గురించి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏంటంటే సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది తర్వాతనేమో హలో వింటున్నాం చెప్పండి. సిఏ దాని గురించి, అలానే ఎన్ఆర్సి గురించి, ఇప్పుడు ఎన్పిఆర్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అందరిని రెండింటి కలిపేస్తున్నారు. సో మనం ఇక్కడ ముఖ్యంగా సిఏఏ అండ్ ఎన్ఆర్సి గురించి మాట్లాడాలని అంటే సిఏఏ అండ్ ఎన్ఆర్సి వేరు, ఆ రెండింటిని అసలు ఏ రకంగా చూసినా ఒకటిలాగా మనం చూడకూడదు. అది అందరికి తెలిసినప్పటికీ కూడా కొంతమంది కావాలి అని చెప్పని వారి వ్యక్తిగత మరియు అంటే వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతోటి రెండింటిని ముడిపెట్టి దేశంలో ఉన్నటువంటి అమాయకులని లేకపోతే ఒక మైనార్టీ కొంత ఒక వర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కొత్తగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాదు, అది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అది ఇంతకు ముందు 1950 నుంచే ఉంది. ఆ తర్వాత ఎన్నోసార్లు రాజీవ్ గాంధీ గారు తర్వాత పార్లమెంట్లో ఎన్నోసార్లు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ అమెండ్మెంట్ని చేయలేకపోయారు. కానీ ఈ దీని గురించి భారతీయ జనతా పార్టీ అంటే ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఇప్పుడు ప్రతి అంశాన్ని చేసుకుంటూ పరిష్కరించుకుంటూ వస్తున్నారు కాబట్టి దీన్ని కూడా పరిష్కరించారు. ఇకపోతే ఇప్పుడు ఎవరైతే అంటే క్లారిటీ లేదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎంత మిస్లీడ్ చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ అండి. అసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఉభయ సభల్లో పెట్టకుండా వాళ్ళ విశేష అధికారాలను అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డినెన్స్ ద్వారా లేదంటే ఒక మతానికి అన్లిమిటెడ్ యాక్సెస్ లాంటివి ఇచ్చుంటే కనుక అప్పుడే తప్పయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇప్పుడు ఏ కొంతమంది ఎవరైతే ఉన్నారో కుట్రదారులు వారు ఏం చెప్తున్నారు, మేము లౌకికవాదము రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. కానీ అదే రాజ్యాంగంలో ఉభయ సభలు అంటే ప్రజాప్రతినిధులు ఫుల్ మెజారిటీ తోటి ఒక పాస్ చేసిన చట్టాన్ని రూపొందించిన చట్టాన్ని వారు వ్యతిరేకించకూడదు, చట్టం బయటకు వచ్చిన తర్వాత వ్యతిరేకించకూడదు అన్న కనీస దీన్ని మర్చిపోతున్నారు. రెండోది ఇందాక హర్ష గారు అన్నట్టు కరెక్ట్గా అండి, మీరు ఎంత పాజిటివ్గా మనము ప్రయత్నిస్తున్నామో అంతకంటే ఎక్కువగా అంటే ఇది పాజిటివ్నెస్ అనేది బయటికి వెళ్లకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అజిటేషన్స్నే ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ఒక రకమైన మీడియా ద్వారా కానీ బయటకు వెళ్తున్నాయి. ఇందులో ఈ ఇండియా అనేది మనందరికీ తెలుసు ఒక లౌకిక దేశంగా ఏర్పడింది, ఇది ఏ పార్టీ అధికారంలో ఉంది అని కాదు, కానీ రాజ్యాంగంలో రీజనబుల్ క్లాసిఫికేషన్కి ఆస్కారం ఇచ్చారు. ఇది సామాజికంగా మరియు ఆర్థికంగా కొన్ని మతాలు జాతులు వారిని ఉద్ధరించడానికి ఈ సెక్యులరిజం అనేది వర్డ్ని చేర్చి అందరూ బాగుండాలని చేశారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు సిఏఏని రాజ్యాంగబద్ధమైనదని కాకు అంటే అది రాజ్యాంగబద్ధమైనదే కాదు, లీగల్ అండ్ ఎథికల్ అండ్ మానవత్వానికి సంబంధించింది కూడా.
ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మేమందరము హర్ష లాంటి వాళ్ళ హర్ష గారు లాంటి వాళ్ళు అండ్ చాలా మంది ప్రయత్నిస్తున్నారు చెప్పడానికి ప్రజలకి, అసలు ఈ దేశంలో పుట్టినటువంటి కుల జాతి మత ప్రాంత భేదం సంబంధం లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడికి ఈ బిల్లుతో సంబంధం లేదు, ఈ చట్టంతో సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ అది, అంటే సిఏఏ తోటి మన భారతదేశంలో పుట్టిన ఏ భారతీయుడికి ఈ చట్టంతో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే. మరి ఈ చట్టము దేనికి సంబంధించింది? మత ప్రాతిపదికన 1947లో రెండు దేశాలలాగా, అంటే వాళ్ళు పాకిస్తాన్ లాగా విడిపోయినప్పుడు ఇరు దేశాల ప్రధాన మంత్రులు మాట్లాడుకుని ఒక తీర్మానం చేసుకున్నారు, ఓకే మీ మీ దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు, అది హిందువుల బౌద్ధుల జైనుల లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ముస్లింల క్రిస్టియన్స్ ఎవరైనా సరే, మైనారిటీ ఎవరైతే ఉన్నారో వారికి మన మన దేశాలు, ఎందుకంటే ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు రెండు దేశాలు కలిసి ఉన్నాయి భూభాగం పరంగా, తెల్లవారు లేచేటప్పటికి రెండు దేశాలలాగా విడిపోయి ఉన్నాయి. సో ఇట్లా విడిపోయినప్పుడు అక్కడ ముస్లింలు ఇండియాలో కొంతమంది ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో భౌగోళికంగా, అలానే హిందువులు ఇతర మైనారిటీ వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉండిపోయేటప్పటికీ వారు విడిపోయింది కాబట్టి ఇంకా సరే ఈ తీర్మానం చేసుకున్నారు కాబట్టి రక్షణ కల్పిస్తారేమో అని అనుకున్నారు, అనుకుని ఇరు దేశాలు మన భారతదేశం అయితే లౌకిక దేశంలాగా అయిన తర్వాత మైనారిటీలకు ఇప్పటికీ చూసాము అందరం చెప్పుకుంటూనే ఉన్నాము, రాష్ట్రపతుల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ కూడా మనకి అన్ని స్థానాల్లోనూ గౌరవం ఇస్తూనే ఉన్నాము, అంటే ఇక్కడ హిందువులతో మెజారిటీతో పాటు సమానంగా మైనారిటీలను కూడా మనము వారిని మన భాగస్వాములు చేసుకొని సోదర భావంతో చూస్తున్నాం. కానీ ఈ మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ కానీ, అటు నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కానీ, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఈ మూడు దేశాల్లో మటుకు ఈ మైనారిటీలు అంటే హిందూ జైన్ క్రిస్టియన్ ఈ బౌద్ధులు ఈ వీళ్ళకి సంబంధించి చాలా హెరాస్మెంట్ మనందరికీ తెలిసింది. ఆడవారి ఎంత అంటే చెప్పుకోకూడదు, ఆడవారి వేలాది మంది ఆడవారి వక్షోజాలను కోసి గుట్టలుగా పారేసి వాటిని కాల్చి బూడిద చేయడం కానీ, లేదంటే మానభంగాలు చేయడం కానీ, బలవంతమ మత మార్పులు చేయడం కానీ ఇటువంటివి చేశారు చాలా. ఆ తర్వాత కూడా చాలా చాలాసార్లు పార్లమెంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇటువంటి మా అంటే శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి దేశ మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత ఎవరైతే తీర్మానం చేసుకుని వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన పాకిస్తాన్ తమ మాట తప్పింది అని చెప్పని ఎన్నోసార్లు అనుకున్నారు, కానీ ఎవరు వాళ్ళకి సరైన అంటే న్యాయం చేయలేకపోయారు. ఈ రోజున ఇప్పుడు ఇంత ఎత్తున అంటే పార్లమెంట్లో విచిత్రం చూడండి, దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్షం యూపీఏ కానీ దాని మిత్రపక్షాలు కానీ, ఒకప్పుడు వారు 2003లో మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ప్రసంగించారు ఏమని సిఏఏ కావాలి అని చెప్పని, 2010లో మన చిదంబరం గారు అన్నారు ఎన్పిఆర్ చారిత్రాత్మకం అని, లోక్సభలో అయితే మమతా బెనర్జీ గారు స్పీకర్ పైన పేపర్లు విసిరేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను వెళ్ళకొట్టండి అని గొంతు చించుకున్నారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అసలు అంతెందుకు ఇంత మతం గురించి అని ఒక మతాన్ని రెచ్చగొడుతున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ 2010లో ఒక నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ కన్సెషన్ ఇచ్చారు, ఏంటి లాంగ్ టర్మ్ వీసాస్ ఫర్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, మేల్ ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్, అంటే 1947 తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి మేల్ ముస్లిమ్స్కి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కేరళలో సెటిల్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే రూల్స్, రాజ్యాంగంలో ఉన్న పాస్పోర్ట్ రూల్స్ను కూడా మార్చేసి మరీ ఒక మతానికి వారు సహకరించారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన సిఏఏలో ఏ మతానికి సంబంధించింది కాదు, ఇది కేవలము మతపరమైనటువంటి హింసని ఆ మూడు దేశాలు ఎదుర్కొంటున్న వారికి మటుకే. అలాంటప్పుడు మరి మన రాష్ట్రం దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఎందుకు ఎడ్యుటేషన్ జరుగుతున్నాయి, అసలు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ సిటిజన్కి ఈ చట్టం ద్వారా నష్టం కలిగినప్పుడు అయినా కూడా ఎందుకు వీళ్ళు మన దేశ పౌరులను రెచ్చగొడుతున్నారు, అంటే ఈ దేశంలో విధ్వంసాలని ఇప్పుడు మనం చాలా చూసామండి. వీళ్ళు ఆ ముస్లిం ఇంతకుముందు జేఎన్యూ, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఒక మంచి మేధావుల్ని తయారు చేయాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఈ రోజున మతాలకి కులాలకి చిచ్చు పెట్టేటటువంటి ఒక విధ్వంసకరమైన కార్యాలయాలాగా ఏర్పడిపోయినాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అక్కడ నుంచి మొదలవుతుంది ఇలాంటి ఎడ్యుటేషన్స్ అనేవి చాలా ఎక్కువగా.
ఇది మనం అందరూ అంటే ప్రయత్నం చేస్తున్నాము. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా, ఇందాక అన్నారు హర్ష గారు, ఎందుకు మరి రామ జన్మభూమి అప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్ళింది, అలానే ట్రిపుల్ Article 370 అప్పుడు బాగా వెళ్ళింది, కానీ దీనికి ఎందుకు మరి ఎక్కువగా ప్రచారం కల్పించట్లేదు అని. ప్రచారం కల్పిస్తూనే ఉన్నాం కానీ వీళ్ళు అంటే ఒక ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పైన వాళ్ళు దాడి చేస్తున్నట్టుగా లేదు. ఒక పార్టీని అంటే ఎలాగైనా సరే ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని యావత్ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలి, మళ్ళీ ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని ఒక వాంటెడ్గా అంటే వాళ్ళు కుట్రతోటి చేస్తున్న దాన్ని కాబట్టి అమాయకమైన కొంతమంది మన సోదరులను కూడా వాళ్ళు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, మతం పేరు చెప్పి లేకపోతే వాళ్ళకి చెప్పి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఎన్ఆర్సీని కలుపుతున్నారు సిఏఏలో. ఎన్ఆర్సీ ఎంతవరకు అండి, ఎన్ఆర్సీ దేనికి వచ్చింది? అస్సాంలో అది సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు ఎన్ఆర్సీని అప్లై, ఓన్లీ అస్సాం వరకే అనేసి. ఎందుకనంటే అస్సాంలో ఎటువంటి చొరబాటుదారులు ఉన్నారో మనకి తెలుసు. ఆ తర్వాత దానివల్ల వాళ్ళ మూలాలు ఈ దేశంలో నల్లు మూలలు, ఇటు సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారనేది మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వము వాళ్ళు దాన్ని పాటిస్తూ ఉంటే దాన్ని కూడా ఒక మతానికి అంటున్నారండి. ఈ ప్రపంచంలో ఇప్పుడు మీరంతా ఎన్ఆర్ఐ రేడియో షో కదా, చాలా చాలా దేశ విదేశాల్లో సెటిల్ అయి ఉంటారు కదా. అంతేందుకు అసలు ఒక్కటి అందరిని అడుగు, మనకు మనం అనుకుందాం మామూలుగా ఇలాంటి కుట్రలు చేస్తున్నామని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమనండి. ఏ దేశమైనా సరే ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదా? అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో తనకంటూ ఒక సొంత నిర్మాణాత్మకమైన ఒక ఆర్కిటెక్చర్ మరియు ఎకో సిస్టమ్ లేకుండా ఏ దేశం పనిచేయదు. ఆ దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఆ దేశ పౌరులు ఎవరు, ఆ దేశంలోని అంటే అక్రమంగా వచ్చిన వలసదారులు ఎవరు, ఆ దేశ సార్వభౌమత్వాన్ని, ఆ దేశ ప్రజల శాంతి భద్రతలని, ఆస్తులన్నీ నాశనం చేయాలని కుట్ర పండుతున్నది ఎవరని తెలుసుకునే హక్కు ఆ దేశానికి ఉంటుంది కదా. ఇప్పుడు అంతెందుకు అమెరికా నుంచే ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుతున్నారు, మరి మెక్సికన్స్ రాకుండా నేను అడ్డంగా గోడ కడతాను అంటున్నారు ట్రంప్ గారు. అంటే ఆ దేశ అధ్యక్షుడు నాకు అమెరికానే ముందని అన్నారు. అలా చాలా దేశాలు చెప్పుకున్నాం ఆ దేశం ముందు అని. అంటే ఆ దేశ పౌరుణ్ణి కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత అనుకున్నారు వాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు భారతదేశంలో ఇక్కడ మన లౌకిక దేశంలాగా వెళుతూ ఈ చట్టం గురించి ఎంతో తాపత్రయపడుతూ ఈ చట్టం అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలెవ్వరికి సంబంధించింది కాదు అన్నా కూడా ఎన్ఆర్సీని ముడిపెట్టి ఒక మతానికి అంటగడుతున్నారు. ఎన్ఆర్సీకి వచ్చేటప్పటికీ కూడా అసలు ఇప్పుడు ఎన్ఆర్సీకి మతానికి ఏం సంబంధం అండి? ఎందుకు ఈ రోజున ముస్లిం సోదరులందరూ ఎజిటేషన్ చేస్తున్నారు అనేది ఒక్కసారి సమాజం కాదు, దేశం కాదు, విదేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా అంటే అందరం మనం ఆలోచించుకోవాలి. అసలు ఎన్ఆర్సీ అనేదానికి వచ్చినప్పుడు మీరు, నేను, మతము, కులము అని లేదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి దానికి వెళ్ళాలి, దానికి కులము మతం అడ్డు లేదు. అంతెందుకండి ఇప్పుడు విదేశాలకి వెళ్ళే మనమే మన పిల్లలకన్నా చదువులకన్నా ఉద్యోగానికన్నా వెళ్ళే వాళ్ళము, వేరే ఏదో దేశానికి బయోమెట్రిక్లు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఎన్నో ఇస్తున్నాము. నేను ఇక్కడితే దానికి అంటే పక్క దేశం వాళ్ళని నమ్మి మన అవసరం కోసం మనము మన బయోమెట్రిక్ ఐరిస్తో సహా అన్ని ఇస్తున్నప్పుడు మన దేశం అంటే వారి వారి సొంత దేశంలో ఒక జాబితాను తయారు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఏరు వేసే ఒక పద్ధతిని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఎందుకంటే దేశంలో మనము ఒక అంతర్గత భాగమే కదా. ఈ రోజు నేను ఒక్కదాన్ని బుల్లెట్ ప్రూఫ్ కట్టుకొని, లేదంటే మనం ఒకరం బుల్లెట్ ప్రూఫ్ ఇంటిలో కట్టుకొని చుట్టూ దొంగల మూట అని పెట్టుకొని ఆనందంగా క్షేమంగా ఉండలేము. అలాగే మన దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారిని కూడా మనము తెలుసుకుని ఏరిపారేసే క్రమంలో తీసుకొచ్చినటువంటి దీన్ని కేవలము వాళ్ళు మరీ ముఖ్యంగా కొంతమంది హిందువుల పైన ప్రత్యేకించి దాడిలాగా అంటే వాళ్ళు చేస్తున్నారండి. ఇది అంటే భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రపంచ దేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టాన్ని కూడా దిగజార్చే విధంగా వీళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ సెక్యులరిజం అనేది ఒక దాన్ని వాళ్ళు అంటే సక్రమంగా వినియోగించట్లేదు. తప్పుదోవ పట్టిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. మరేం పర్వాలేదు, మనం అందరం కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ కాదు, మనందరం కూడా మన దేశాన్ని మనం కాపాడుకునే క్రమంలో వాస్తవాలను తెలుసుకొని మరింతగా ప్రచారాన్ని కల్పిద్దాం ఈ విషయంలో. అండ్ రెండోది రాజధాని గురించి అడిగారు హర్ష గారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, మనతో ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, ఇందులో సిఏఏ గురించి ఎవరైనా అడుగుతారేమో అడుగుదాం. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరులో ఎవరైనా సిఏఏ గురించి అడుగుదాం అనుకుంటున్నారా? మీ పేరు చెప్పి మీరు ఎక్కడ చెప్పండి.
అవినాష్ మేడం వైజాగ్ నుంచి అండి. సిఏ గురించి అడుగుతారా? నో సిఏ అండి, నాట్ సిఏ అండి, ఎన్ఆర్సి అండ్ మేడం కూడా పార్టీ పార్టీ గురించి. హలో మేడం. హలో అవినాష్ గారు. యా మేడం, మీరు ఇందాక చెప్పారు అది కేంద్ర ప్రభుత్వం మీద అపవాదం మోయడానికి 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మోడీ గురించి మీరు చేసిన విమర్శలు కానివ్వండి, అంటే మోడీ ఏది చేస్తే ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు, ప్రజల డబ్బులతో ఏదైనా కట్టగలడు, ఏదైనా ఏదనిపిస్తే అది చేస్తాడని మీరు విమర్శలు చేశారు. అలాగే కంటికి పొరలు కమ్మేసే మన ఆంధ్రదేశ ప్రజల మీద అని ఎన్నో విమర్శలు చేశారు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు అది అదంతా రాజకీయ పార్టీ పరంగా మీరు చేసిన విమర్శలను తీసుకుందాం. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీటప్పుడు మీరు ఇచ్చిన పర్సనల్ ఇష్యూ వల్ల మీరు అందులో బయటకు వచ్చారు, ఇప్పుడు బీజేపీలో కలిశారు. సో బీజేపీలో వచ్చిన వాళ్ళ విధి విధానాలను నచ్చి మీరు అందులో చేరాయంటున్నారు. తర్వాత ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఇప్పుడు ఇవి చేసినవన్నీ ఈ సిఏ కానివ్వండి, ఎన్ఎస్సి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇందులో విధ విధానాలు పార్టీ పరంగా చేస్తున్నారా, లేదా ఒకవేళ మీకు పార్టీలో ఇందులో ఇందులోకి నచ్చక మీరు వేరే పార్టీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ గారి పార్టీ నచ్చి మీరు అందులోకి వచ్చిన తర్వాత మీరు దీన్నే ఉంటారా, దీన్ని మనసు మార్చుకుంటారా? ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఎన్ఆర్సి ఎన్ఆర్సి అనేది ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఉండే అందరికీ వస్తుందా? ఈ ఎన్ఆర్సి అంటే ఏంటి? భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు నేను ఇక్కడ పుట్టానని రుజువు చేసుకోవాలా? రుజువు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ రుజువు చేసుకోవడానికి నా దగ్గర ఏముండాలి? నేను భారతీయుడని నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు, మా తండ్రి లేకపోవచ్చు. నేను వచ్చానని నేను రుజువు చేసుకోవడానికి నాకు దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేదు, ఆధార్ కార్డులో నేను ఇండియన్ అనే నాకు తెలియదు, ఓటర్ ఐడిలో ఉండదు, ఇంకా ఏ రకంగా నేను ప్రూవ్ చేసుకోవాలి? ఒకవేళ ఒక ముస్లిమే వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ ముస్లిం అనే భారతదేశంలో ఉన్నవాడు మన భారతదేశంలో పౌరుడని ఎలా నిరూపించుకోగలడు? అతని దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేదు, ఏవి లేవు, ఎలా నిరూపించుకుంటాడు? అవినాష్ గారు, ఫస్ట్ థింగ్ మీరు మన పార్టీ గురించి, లేకపోతే కనుక అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంటే అప్పుడు ఉన్నప్పుడు బీజేపీ గురించి, బీజేపీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదు ఇప్పుడు నేను క్యాబ్ గురించి మన సిఏ గురించి కానీ ఎన్ఆర్సీ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడారు మీరు. మంచి క్వశ్చన్ అండి. మీరు ఒకటి రాజకీయాలని అంటే రాజకీయంగా చేసేటటువంటి వ్యాఖ్యల్ని అలాగే చట్టాల గురించి రెండు కలిపేసి మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు. ఎందుకంటున్నానంటే ప్లీజ్ అవినాష్ గారు, నేను మాట్లాడిన తర్వాత యూ కెన్ కంప్లీట్ చేయాలి. లేదు, నేను ఇంకా నేను మొత్తం చెప్పిన తర్వాత, నేను చెప్పిన తర్వాత రాజకీయ పరంగానే మీరు విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ పార్టీలో విధి వినాదాలు నచ్చేకు వచ్చారు. ఇప్పుడు పార్టీలో మీకు సొంత అందులోనే పర్సనల్ ఇష్యూ వచ్చి వేరే పార్టీ విధి విధానాలు వచ్చి మీరు వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ విధి విధానాలు మీరు నచ్చుతాయా, లేదంటే ఈ వీటి మీద మళ్ళీ విమర్శ చేస్తారా? అవినాష్ గారు, నేను ఓన్లీ జస్ట్ ఒక సెంటెన్స్ మాత్రమే చెప్పాను మీ క్వశ్చన్కి. మొత్తం నేను చెప్పిన తర్వాత మీరు అప్పుడు సరిగ్గా అనిపించిందో లేదో అని మీరు ఆలోచించుకోండి. ఒకటి ఇప్పుడు అదే చెప్తున్నాను, రాజకీయంగా చేసేటటువంటి వ్యాఖ్యలు వేరు, చట్టాల గురించి మనం మాట్లాడేది వేరు. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఎస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము నేను అందుట్లోనూ నేను ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఏదైతే నాకు పదవి ఉందో అధికార ప్రతినిధి అనేది ఏ పార్టీలో అయినా సరే, అంటే ఇప్పుడు ప్రతి దానికి రాష్ట్ర అధ్యక్షుడు అంటే కొన్ని జాబ్ స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, అధికార ప్రతినిధి అంటే ఒక స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, అలాగనే ఇట్లా పార్టీ పరంగా సంబంధించి అదే ఒక ఎమ్మెల్యే అయితే కనుక తనకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఏం చేయాలనేది ఆయన బాధ్యతగా ఉంటుంది. నేను అధికార ప్రతినిధి లాగా ఉన్నప్పుడు మా పార్టీ అంటే అప్పట్లో నేను ఉన్నటువంటి పార్టీ, వారు తీసుకున్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ వారు తీసుకున్నటువంటి కానీ నిర్ణయాలను, అది రాజకీయ పరమైనటువంటి ఏదైనా సరే నిర్ణయాన్ని, నేను ప్రజలందరికీ చెప్పడం నా కర్తవ్యం. అక్కడ నాకు పర్సనల్గా నాకంటూ ఆ అంశం పైన వేరే ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా నా బాధ్యత నేను చెయ్యాలి. ఐ హ్యావ్ డన్ దట్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మీరు ఇందాక అన్నారు బీజేపీలో ఇప్పుడు నేను వీటన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాను, రేపొద్దున ఇంకేదైనా పార్టీకి వెళ్తే మళ్ళీ అప్పుడు దానికి సపోర్ట్ చేస్తానా లేదా అన్నట్టుగా ఏదో మాట్లాడారు. సో దానికి వచ్చేటప్పటికీ ఇప్పుడు మనం చట్టాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఇందాకే చెప్పాను,
చట్టము వచ్చేటప్పటికి చట్టాలు ఈ రోజు ఈ పార్టీ అధికారంలో ఉందా లేదంటే కనుక రేపొద్దున ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుందని కాదు. అల్టిమేట్గా ఎవరికైనా సరే ముందు నేను ఒక ఈ దేశంలో పుట్టాను అని చెప్పని అనుకున్నప్పుడు నాకు కూడా దేశం పైన ఒక బాధ్యత అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి నేను చదువుకున్నాను కాబట్టి చట్టాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ దేశానికి ఈ చట్టాలు, నేను ఈరోజు బీజేపీలో లేక నేను బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముందు కూడా మీరు చూడండి ఎప్పుడైతే ఈ సిఏఏని ప్రవేశపెట్టారో ఆ రోజు నా మద్దతు తెలిపాను నేను. అంతకు ముందు ఉన్నప్పుడు కూడా కొన్ని చట్టపరమైనవి మనకి ఏదైతే కనుక ఒక సిటిజన్ లాగా మనకంటూ అనిపిస్తుందో ఓకే ఇది సమాజానికి పనికి వస్తుంది ఇది అంటే మన దేశ భద్రతకి ప్రజలందరికీ ఎందుకంటే ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, నేను ముందు ఈ సిటిజన్ అయిన తర్వాతనే నాకు నేను రాజకీయాలు అనేది వస్తుంది కాబట్టి చట్టాలని పూర్తిగా అవగాహన చేసుకున్నాను కాబట్టి ఒక నా వ్యక్తిగతంగా అలాగే ఒక బీజేపీ లీడర్ లాగా కూడా ఈ రోజున నేను సపోర్ట్ చేస్తున్నాను. ఈ రెండే కాకుండా ఒక బాధ్యత కలిగిన సామాజికవేత్త లాగా 15 సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం నా వంతు నేను సేవ చేస్తున్న దానిలాగా కూడా నేను ఆ బాధ్యతని నిర్వర్తించాలని ఈ చట్టాలని నేను పూర్తిగా కూలంకషంగా చదివిన తర్వాతనే నా మద్దతు పలుకుతున్నాను. ఇక అంటారా ఏ పార్టీకి వెళ్తామో ఏంటనేది, ఏ పార్టీలో అయినా ఇప్పుడు మీరు చూడండి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ, నేనైతే ఐఎమ్ నాట్ ఏ డైరెక్ట్ పొలిటీషియన్, అసలు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఆయా పార్టీలో ఎవరు ఉండాలి ఏ పార్టీలోకి వెళ్ళాలనేది వ్యక్తిగతానికి సంబంధించింది. అయినప్పటికీ కూడా నేను చూసేది ఏంటంటే మేము ఎందుకు నేను ఎందుకు వచ్చాను రాజకీయాలకంటే నాకున్నటువంటి కొద్దో గొప్ప తెలివితేటలు కానివ్వండి నా శక్తి సామర్థ్యాలు ఇవన్నీ నేను ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చాను, అంటే చెయ్యాలనుకుని వచ్చాను. అది ఎక్కడున్నా సరే అదే కమిట్మెంట్ నాలో ఆ సిన్సియారిటీ ఉన్నన్ని రోజులు ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఎన్ఆర్సీ క్వశ్చన్, ఎన్ఆర్సీ వచ్చేటప్పటికి ఇంతకుముందే నేను చెప్పాను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగానే అస్సాంకి మటుకు ఎన్ఆర్సీ అని అన్నారు. దేశం మొత్తం ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని కానీ దాని విధి విధానాలు కానీ ఎక్కడ ఖరారు కాలేదు. రెండవది ఈ రోజున దేశంలో నేను ఈ దేశ పౌరుడిని అని చెప్పని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పని అంటే చాలా మందికి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దేశంలో ఇంతమంది ఉన్నారు అంటే ఇన్ని 135 కోట్ల మంది ఉన్నాం కదా, ఈరోజు ఎక్కువగా ఈ ఎడ్యుటేషన్స్ చేస్తున్న వాళ్ళు ఏ పర్టికులర్, నేను అనకూడదు చదువుకుందని, కానీ ఏ మతము ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారండి, అంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే మిగతా సెట్ అవి ఇప్పుడు 130 కోట్ల మంది నిజంగానే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పని అనుకున్నప్పుడు చాలా మంది మరి వాళ్ళందరి యొక్క అంటే ఎగ్జిస్టెన్స్ని ఇది క్వశ్చన్ చేస్తుందని అనుకున్నప్పుడు వారందరూ కూడా భయపడాలి కదా. ఎందుకు మీరు నేను అంటే ఎవరము ఎందుకు భయపడట్లేదు, ఎందుకు మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి. అండ్ ఇంకొకటి నేను ఏ డాక్యుమెంట్స్ చూపించాలి అని చెప్పని అడిగారు మీరు. ఈ దేశ ఇప్పటికి నాకు తెలిసి అంటే 99% అండి 99% మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక రకమైన ధృవీకరణ పత్రం ఉంది. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి అందులో ఆధార్ ఉంది, కొంతమందికి ఆధార్ లేకపోవచ్చు కానీ ఓటర్ కార్డు ఉంది. ఇవి కాకుండా కొంతమంది సరే స్కూల్కి వెళ్ళలేదు, మనకి విద్యార్హతనే అవసరం లేదు, బర్త్ సర్టిఫికేట్ అడగట్లేదు, కనీసం ఆధార్ లేని వాళ్ళు, ఓటర్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆర్ కరెంటు బిల్లు కూడా లేని వాళ్ళు, అసలు అంతెందుకండి. ఏమన్నారు ఎన్ఆర్సీలో ఒక ముగ్గురుని 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని అంటే మామూలుగా అది కూడా ఇంకా ఫ్రేమ్వర్క్ లో రాలేదు, దాంతో ఏంటంటే అపోహలకు వెళ్తున్నారు వాళ్ళు. ఏదో ఒక డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ కూడా మీరు వచ్చి చూపించాలి అని చెప్పని కూడా లేదు, అది కేవలం అస్సాంకి మట్టుకే పరిమితమైనటువంటి ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ చేస్తున్న దాన్ని దేశం మొత్తము అందరము వచ్చి లైన్లో నించేవాళ్ళు లేదంటే కేవలం ముస్లింలను ఏర్పారివేసి ఈ దేశం నుంచి తరలించేటటువంటి ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు అని ఒక అపోహని కల్పించారు. ఇందులో ఎస్ ఇందులో మనం అందరం అంటే ఈ దేశంలో ఇప్పుడు ఇది కులానికి మతానికి ప్రాంతానికి అతీతమైనదండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం అస్సాం నుంచి చాలా పాటలు నేర్చుకున్నాం, అది మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి, అంతకు ముందున్న అంతెందుకు జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, అసలు అందరూ చెప్పినటువంటిదే.
ఈ రోజున ఎక్కడైనా సరే అంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతుందంటే దానికి మూలాలు ఎక్కడున్నాయి అనేది ప్రపంచ దేశాలందరికీ తెలుసు. ఏ మూల జరిగినా ఎక్కడి నుంచి వస్తున్నాయి మూలాలు అని చెప్పని. అసలు ఒక అంటే లేనిపోని అపోహని కల్పించడం అనేది కుట్రపూరితమైన ఆలోచనలు అయితే మనకి అన్నీ తెలిసి అంటే మనలాంటి వాళ్ళకి అన్నీ తెలిసి కూడా నేను ఈ దేశంలో నేను పుట్టాను, నేను ఈ దేశంలో ఉన్నాను, ఈ దేశాన్ని వాళ్ళు చెందినవాణని తెలుసుకున్న వాళ్ళము మనం కూడా ఇటువంటి అపోహలకి ఆస్కారం ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ అస్సాంకి సంబంధించి, ఇప్పటివరకైతే అస్సాంకి సంబంధించి అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగినది. ఇది దేశవ్యాప్తంగా చేస్తారా చేయరని ఎటువంటి ఇంకా అసలు అంతవరకు ఆలోచన అవసరం లేదు. అటువంటి చట్టం కూడా ఇంకా తీసుకురాలేదు. సెకండ్ థింగ్ వచ్చి ఒకవేళ వచ్చినా కూడా, ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కూడా ఆల్రెడీ అంటే అపోహల్లో అపోహలు తిరుగుతున్నాయి. ఈ దేశ పౌరుడు కులానికి మతానికి సంబంధం లేకుండా ఈ దేశ పౌరుడు ఎవ్వరు కూడా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళేటటువంటి అవసరమే ఉండదు. ఇది ఎలా అంటే జల్లెడ పట్టడం లాంటిది. మనం అది ఏ మతమైనా ఎందుకంటే అది మనందరికీ మంచిది కదండి. అవినాష్ గారు, మన మన చుట్టుపక్కల ఎవరు అసలు మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా, వాళ్ళు ఎటువంటి అసాంఘిక చర్యలు చేపడుతున్నారో తెలియకుండా, ఎటువంటి ఒక భయోత్పాతాన్ని కలిగిస్తారు, మనకి ప్రాణ ఆస్తి నష్టాలు కలుగజేస్తారు అనేది మనకు తెలియకుండా 130 కోట్ల మంది దేశంలో ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అండ్ ప్రతి దేశం చేస్తున్నదే కదా ఇది. నేను ఇందాకే చెప్పాను, ఏ దేశం ఇప్పుడు ఏ ఒక్క దేశాన్ని చూపించండి ఇలాగా ఒక సిటిజన్షిప్ యొక్క రిజిస్టర్ కానీ లేకపోతే గనక వాళ్ళు ఇటువంటిది తయారు చేయని ఒక దేశాన్ని చూపించండి. ఈ రోజు మత ప్రాతిపదిక పైన పూర్తిగా విడిపోయినటువంటి ఎన్ని ఇస్లాం కంట్రీస్ సర్వనాశనం అయిపోయినాయి, ఒక ఇరాన్, ఒక లిబియా, ఇటువంటి కంట్రీస్. కానీ మన భారతదేశం, నా భారతదేశం ఇంకా లౌకికవాదంతో గొప్పగా ఉంది కాబట్టి, మన రాజ్యాంగం అంత పటిష్టంగా ఉంది కాబట్టి, ఈ రోజున ఈ దేశంలో ఇన్ని కుట్రలు జరుగుతున్నా కూడా ప్రయత్నం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అవేమీ కూడా లేదు నాకు, అసలు నేను ఎవరో కూడా నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పని ఒక వ్యక్తి ఎవరైనా కూడా అనుకుంటే అతను ఖచ్చితంగా ఈ భారతదేశంకి చెందినవాడు కాదు అని ముందు మనమే డిసైడ్ అవ్వాలి. ఎందుకనంటే ఒక మనిషి స్థానికంగా ఉంటున్నప్పుడు కానీ అసలు ఏ ఆధారాలు అవసరం లేదు, డాక్యుమెంట్స్ అవసరం లేదు, కనీసం మనన్నంటూ గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు కదా మన సమాజంలో బతుకుతున్నప్పుడు. అది కూడా గుర్తుపట్టలేరు అని అనుకున్నప్పుడు ఇంకా మనిషి ఈ దేశానికి చెందినవాడని మనమే కాదు ఏ దేశం వాళ్ళ ఒప్పుకోరు కదండి. సో ఎన్ఆర్సీ గురించి కూడా అపోహలు వద్దు, ఇది కేవలం అస్సాంకి పరిమితమైనది మాత్రమే. అండ్ దీనికి ఎటువంటి మతాన్ని పోయాల్సిన అవసరం లేదు. ఎవరు డాక్యుమెంట్స్ గురించి లేకపోతే కనుక ఇబ్బంది పెట్టి ఇవేమి లేకపోతే దేశం నుంచి తరిమేస్తారు అన్నటువంటి అపోహలు కూడా దయచేసి మనము అటువంటి ఆలోచన కూడా చేయవద్దని నా మనవి. ఎస్ మేడం, మనతో మాట్లాడడానికి ఇంకా ముగ్గురు ఆత్మీయులు ఉన్నారు. ముందుగా గణేష్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు గణేష్ నాయుడు, మాది కడప జిల్లా మేడం, ఉండేది కువైట్ లో. నమస్తే అండి. ఓకే, కువైట్ బాగుందండి. యా, మీరు వచ్చున్నారు కదా మేడం, చూసాను. అదే అదే, షేకాన్ని ఇచ్చాను అంతా. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన దానికి తెలుగుదేశం పార్టీకి, మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని చాలా మంది అంటా ఉంటే మాకు బాధ వేస్తున్నది. మీరు పోయిన దానికి తెలుగుదేశం పార్టీకి ఏం వచ్చే నష్టం ఏం లేదు, మీకు కూడా వచ్చే నష్టం ఏం లేదు. అది మీ ఇష్టం కాబట్టి, అది మీ వ్యక్తిగత విషయం కాబట్టి దాని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలే. కానీ నేను అడుగుతా ఉండేది ఏంటంటే మేడం, మిమ్మల్ని స్ట్రైట్ గా కూడా క్వశ్చన్లు ఒక రెండు మేడం. మీరు ఈ పార్టీలోకి పోయి మీరు చాలా మంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మా బీజేపీ సిద్ధాంతాలు నా బాగా నచ్చినాయి అంటున్నారు. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏం నచ్చినాయి అనేది నాకు అర్థం కాలే. కాబట్టి ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్తారని కూడా నేను ఆశిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఇంతకుముందు చెప్తూనే రాజ్యసభ పార్లమెంట్లు యొక్క అక్కడ చెప్పినటువంటి మాటలకు కూడా ఇక్కడ కొంతమంది జనాలు, కొన్ని పార్టీలు వాయి కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చినది. ఆ వ్యతిరేకించే పరిస్థితి ఎందుకు వచ్చినది అని చెప్పి మీరు అడుగుతున్నారు. సంతోషము దానికి కూడా. సేమ్ టైం ఇదే ఏదైతే ఉండదో, మన ప్రత్యేక హోదా ఏదైతే ఉండదో దాని గురించి అదే పార్లమెంట్లో ఉండాలి. కానీ దాని గురించి మన బీజేపీ పార్టీ లోకల్, ఇప్పుడు మీరున్నారు కాబట్టి ఇప్పుడు మీకే మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఇది మీ మోడీ గారిని అడిగి, మన భారత ప్రధానమంత్రి గారిని అడిగి, మీరు ఆ ప్రత్యేక స్టేటస్ ఏమైనా కానీ మీరు బీజేపీ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చే పరిస్థితి ఏమైనా ఉండదా లేదా, నెంబర్ వన్ మేడం. అదేవిధంగా నెంబర్ టూ, ఇది ఎట్టా కూడా మీ ఆన్సర్ నాకు అర్థమైంది కాబట్టి ఇంకో రెండు ఆన్సర్ మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ మేడం మన చట్టంలో చేసినటువంటి కొన్ని ఉన్నాయి మేడం, కొన్ని కీలకమైనటువంటి అంశాలలో భాగంగా ఒకటి వచ్చేసి కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ
రైల్వే జోన్ అంటే అది ఇచ్చినారు కానీ దానికి కనీసం నిధులు కూడా ఇవ్వలే. తర్వాత కుందేల్ తరహా ప్యాకేజీలో రాయలసీమలో ఉండేటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి కుందేల్ తరహాలో మేము నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ కొదమవాళ్ళు బీజేపీ పార్టీలో ఉండేవాళ్ళు ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేసినట్లుగానే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఈ రాయలసీమలో ఉండేటువంటి జిల్లాలకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఈ 4 జిల్లాలకు, అక్కడ 3 జిల్లాలకు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు 150 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా ఇవ్వాలి కుందేల తరహా ప్యాకేజీలో. కానీ ఆ ప్యాకేజీ ఇప్పటి వరకు ఫస్ట్ 2 సంవత్సరాలు వచ్చింది, ఆ తర్వాత స్థితికేతి లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు మోడీ గారిని చాలా గట్టిగా అడిగినారు ఇయ్యాలా ఇయ్యాలా అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ ఈ 3 ఏళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మీరు పోయేసి బీజేపీ పార్టీలో చేరినారు కాబట్టి ఆ ప్యాకేజీని మీరు ఎప్పుడు తీసుకొని రాష్ట్రానికి ఎప్పుడు వస్తున్నారు, ఢిల్లీకి కూడా వెళ్ళండి మేడం అడగండి, ఎందుకంటే రాష్ట్రం కోసం అడగండి మీరు, ఎందుకంటే ఇంత చట్టంలో చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే వస్తుందో ఆ నిధులు కానీ లేదా దాని టెండర్లు పిలిచే పరిస్థితి కానీ ఏదైతే ఉంటుందో అప్పుడు అక్కడ మేడం గారు ఆన్సర్ చెప్తారు వినండి. గణేష్ గారు మీ క్వశ్చన్ నాకు బ్రీఫ్ గా అర్థమైంది ఏంటంటే, ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో పొందుపరిచినటువంటి ఆ 17 కీలక అంశాల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు నేను బీజేపీలోకి వెళ్ళాను కాబట్టి వాటిల గురించి, అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మరి న్యాయం చేస్తుంది, వారు చేసిన ఇంతకు ముందు అన్న క్వశ్చన్ మీరు రేజ్ చేస్తున్నారు. అదే అంటే ఇక్కడ మనం 2014 మీరు అంటున్నారు బాగానే ఉంది, 2000 మీరు అంటే నేను ఇక్కడ పార్టీల గురించి వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, కానీ 2014లో ఎలక్షన్స్ ముందు ఓకే విభజన చట్టంలో ఉన్నటువంటివన్నీ మేము అమలు పరుస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా అక్కడ ప్రభుత్వం ఇదందరికీ తెలిసిందే, అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి ఇంత లెందిగా మీరు కష్టపడి అడిగారు కాబట్టి చెప్పడం నా ధర్మం కూడా, టైం పర్మిట్స్. సో 2014లో అంటే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఒక అంటే అప్పుడు 14వ మన ఈ ఫినాన్స్ కమిషన్ అయిపోయిన తర్వాత ఆ రికమెండేషన్స్ తోటి ఆ తర్వాత 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బేస్ చేసుకొని అప్పుడు ఏం చెప్పారు, ఓకే ప్రత్యేక తరగతి హోదా, యాక్చువల్గా ప్రత్యేక హోదా అంటున్నారు కానీ ఇట్ ఈస్ ఏ కేటగరికల్లీ థియరటికల్లీ ఇట్ ఈస్ ఏ ప్రత్యేక తరగతి హోదా టెక్నికల్లీ. సో మన ఈ ప్రత్యేక తరగతి హోదా అండ్ మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో ఇచ్చినటువంటి మిగతా హామీలు కాసేపు దాని నుంచి పక్కన పెడితే, మేజర్గా దీనికి సంబంధించి ఈ ఒక ఏదైతే ఉందో అవి మొత్తం పార్లమెంటులో కలిపి ఆ ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి ఆధారాల పైన ఈ పదము అనేది కొనసాగించము, కానీ అటువంటి దానికి మించి ఇస్తామని చెప్పినప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నేను అప్పుడు టీడీపీలో ఉన్నానా ఇప్పుడు బీజేపీలో ఉన్నానా నేను ఏ పార్టీలో ఉన్నానా అసలు రాజకీయాల్లో ఉన్నానా లేదా అని కాదు అక్కడ సమస్య. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏ రాజ్యాంగం ఏ చట్టాల గురించి అయితే మాట్లాడుతున్నామో అలాగే రాజ్యాంగంలో అంటే పార్లమెంట్ ఇక్కడ అప్పట్లో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు, ఒక రాష్ట్ర ప్రభుత్వము ఓకే మీరు ప్రత్యేక తరగతి హోదా అనేది కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో అంటే ఆ ఫినాన్స్ కమిషన్ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అంటే ప్రజాప్రతినిధుల చేత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఓకే మీరు ఇచ్చేటటువంటి ప్రత్యేక ప్యాకేజ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే అని చెప్పి అన్నారు వాడండి వాటిని మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పని అప్పట్లో ఫుల్లెస్ట్ మెజారిటీ అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ తెచ్చుకున్నటువంటి ఒక ప్రభుత్వము ఇక్కడ పార్టీ కాదు ఒక ప్రభుత్వం తీర్మానం చేసి మరీ పార్లమెంట్కి పంపించింది అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ఒప్పందంతో 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ గడిచిపోయిన తర్వాత ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్రానికి అది కేంద్రం కూడా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత నేను చేసిన అంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసినటువంటి తీర్మానం నాకు వద్దు మళ్ళీ నాకు ఇంకొకటి అంటే పాతదే మీరు విభజన చట్టంలో ఏదైతే ఇచ్చారో అదే కావాలి అని చెప్పని అడిగితే పార్టీల పరంగా ఇప్పుడు బీజేపీ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా పార్టీల పరంగా మాట్లాడుకోవడం వేరు, అదే ప్రభుత్వాలకు వచ్చేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఇక్కడ పార్టీ వేరు ప్రభుత్వం వేరు.
రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానానికి అనుకూలంగానే అప్పుడు కేంద్ర ప్రభుత్వము అప్పుడే డిసైడ్ అయింది. ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఆ తర్వాత కూడా ఎలక్షన్స్ ముందు రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఓకే, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ మాకు ఫుల్ మెజారిటీ ఇవ్వండి, మేము కేంద్రం మెడల్ వంచి తీసుకొని వస్తాము, ఇది ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని చెప్పని చెప్పారు. ఇప్పుడు ప్రజలు నిజంగానే ఆ మాటను నమ్మారో ఏమో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి ఫుల్ మెజారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, దాని గురించి పోరాటం చేయట్లేదు. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరాలకు ఒక తీర్మానం చేసి పంపించిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు టీడీపీ, అఫ్ కోర్స్ ఇక్కడ నేను ఐఎమ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద పార్టీ, నేను ఒక పార్టీ లాగా అనట్లేదు, నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. అదే ప్రభుత్వం మళ్ళీ మాకు మేము చేసిన తీర్మానం మాకు వద్దు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నిర్ణయాన్ని మార్చుకున్నంత తొందరగా కేంద్ర ప్రభుత్వాలు మార్చుకోలేదు. అక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తమిళనాడు కానీ మిగతా వాటిల్లో మన దురదృష్టం మన రాష్ట్రంలో ఏంటంటే ఉన్న రీజనల్ పార్టీస్ వాళ్ళు వాళ్ళు స్వార్థానికి అని చెప్పని నిజంగానే కొట్టుకుంటూ మాకు అధికారం ఇస్తే మేము ఇచ్చేస్తాము, మేము అధికారంలో టచ్ చేస్తామని చెప్పడం తప్పితే ఆ వాళ్ళు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏమీ లేదు. అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి నిజంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వస్తే కేంద్రం తన నిబంధనలకు లోబడి చట్ట ప్రకారం నిబంధనలకు లోబడి ఈ రాష్ట్రానికి ఎంత చేయాలో ఏమి చేయాలి ఖచ్చితంగా చేసి తీరుతారు. సో ఈ విషయం ఐ థింక్ భార్గవి గారు నెక్స్ట్ కాలర్. మన ఇద్దరం కాలర్ ఇంకా ఇద్దరు కాలర్స్ ఉన్నారు. హలో అండి. హలో అండి, భార్గవి గారు. యా మదన్ గారు. యా నా పేరు మదన్ అండి, నేను వాషింగ్టన్ డిసి నుంచి మాట్లాడుతున్నాను. మదన్ గారు. యా మేడం, మదన్ గారు మాట్లాడుతున్నారు వాషింగ్టన్ డిసి నుంచి. మదన్ గారు. హలో యామిని గారు. సార్ చెప్పండి. మీ గురించి మరి లోగడ మరి ఫైర్ బ్రాండ్ మహిళామణి అని చెప్తున్నారు. మరి గతంలో నాకు తెలిసినంత వరకు ఒక విజయశాంతి, ఒక ప్రతిభా భారతి వీళ్ళు ఉన్నారు ఫైర్ బ్రాండ్ మహిళామణులు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేసరికి రేచల్ చటర్జీ, పూనం మాల్కొండే ఉన్నారు. మరి మీ మాదిరిగా వ్యక్తిగత కారణాల వల్ల తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడి రాజకీయంలో ఇంకా ఎదుగుతూ మరి కంటిన్యూ చేస్తున్న వారిలో నటీమణులు జయప్రద ఉన్నారు, జయసుద ఉన్నారు, నన్నపనేని రాజకుమార్ ఉన్నారు, జయలలిత గారు కూడా నిన్నటి వరకు ఉండిపోయారు. మరి వీరందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మీ క్యారియర్ను బిల్డప్ చేసుకోవాలని మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు చివరిగా టైం లేనందుకు నేను తొందరగా క్వశ్చన్కి వచ్చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికే సిఏఏను అంటే దీన్ని ఏదైతే రద్దు సిఏఏ అమెండ్మెంట్ను తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. మరి దానికి బాధ్యత గల ముఖ్యమంత్రులు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, పంజాబ్ సర్కార్ కానీ, కేరళ గవర్నమెంట్ కానీ, తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళు కూడా అనుభవం ఉన్న నాయకులే కదా. కేవలము మరి ప్రతిపక్షంలో ఉండి సర్కార్ వాళ్ళు ఏది ఎస్ అంటే మనం నో అనాలే అనే ఉద్దేశంతోనేనా, దీని వెనుక ఇంకేదైనా ఉందా, ఎక్స్ప్లెయిన్ చేయగలరు ప్లీజ్. మదన్ గారు పెద్దలు ధన్యవాదాలండి, మీ ఆశీర్వాదాలు మాలాంటి వాళ్ళ నాకనే కాదు మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉండాలి అని చెప్పని. నిజంగానే మేము నలుగురికి ఏదైనా చేయగలిగిన స్థాయిలో ఉండాలని, మంచి చేయాలని మీరు కోరుకున్నటువంటి కోరికని తీర్చాలని అటువంటి శక్తి భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు కొంతమంది అంటే ప్రభుత్వాలను ఏర్పరిచినటువంటి వాళ్ళు ముఖ్యంగా దీన్ని ఎదిరిస్తున్నారు అని చెప్పానండి. ఇంతకుముందే నేను చెప్పానండి, ఇదే మమతా బెనర్జీ గారు రాజ్యసభలో ఉన్నప్పుడు పేపర్లు విసిరేసి బంగ్లా అక్రమ వలసదారుని పంపించాలి వెళ్ళకొట్టాలి అని చెప్పిన అన్న ఆవిడ ఈరోజు అదే పనిని చేస్తుంటే మటుకు ఎదిరిస్తున్నారు. ఎందుకు, వీళ్ళంతా అక్రమంగా వలస వచ్చినటువంటి వారంతా కూడా ఇప్పటి వరకు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు రాజకీయ అంటే లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు కానీ ఓటు బ్యాంక్ లాగా ఉపయోగించుకున్నాయి తప్పితే వారికి మన దేశం నుంచి వెళ్ళి అంటే ఇబ్బందులు పడి గురి అయిపోయిన వాళ్ళు బయటకు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళని తీసుకురావాల్సినటువంటి ఒక మానవత దృక్పథము ఒక బాధ్యత మన పైన ఉందని వాళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. అంటే పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళు చేసిన తీర్మానాన్ని బుట్టదాకలు చేస్తూ హింసలు పెడుతున్నా కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయి. వాళ్ళ ఒక రాజకీయ
లబ్ధి కోసం. కానీ భారతీయ జనతా పార్టీ వారు రాజకీయంగా తాము నష్టపోయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రదారులు ప్రపంచవ్యాప్తంగా తమని ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పలచన చేద్దామని కుట్ర పన్నినా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇక్కడ మనం తెలంగాణ అన్నారు, తెలంగాణలో ఈరోజు చూసాం నిన్నటికి మొన్న అందరికీ తెలిసింది ఒక భయంస ఈవెంట్, మీరు ఒక ఇన్సిడెంట్ చూడండి. చిన్నగా ఒక పిల్లాన్ని మందలించాడు, తను తప్పు చేస్తున్నాడని ఒక ముస్లిం అబ్బాయిని మందలించారని 18 ఇళ్లకి పైన యాసిడ్ దాడులు చేసి వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసి వారి పైన దాడి చేసిన ఇంతవరకు కనీసం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఎవరూ తీసుకోలేదు. ఇటువంటి దాడులు చేసినటువంటి ఏ మత అంటే నేను అందరినీ అనట్లేదు, ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ సిఏఏ ఎన్ఆర్సీ అనే ముసుగులో ఈ భారతీయుల పైన, అసలైన భారతీయుల పైన దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొన్ని రాష్ట్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా క్లియర్ గా ప్రజలందరికీ, దేశం కాదు ప్రపంచం అందరికీ అర్థమవుతుంది. మాలఫైడ్ ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ దేశంలో వాళ్ళు కేవలం ఇలాంటి అక్రమ వలసదారులు లేకపోతే కనుక ఇంకొంతమంది వారిని ఓటు బ్యాంక్ ఉపయోగించుకొని ఈ దేశాన్ని నిర్వీర్యం చేసే విధంలో వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ స్వార్థాని కోసమైనా వాళ్ళు ముందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇటువంటి వాటన్నిటికీ భారతీయ జనతా పార్టీ కానీ మీలాంటి పెద్దలు లేకపోతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్న మేధావులు విద్యార్థులు విచక్షణ కలిగిన వారందరూ కూడా ఇటువంటి చర్యలు అంటే కుట్రపూరితమైన చర్యల్ని వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఈ రోజున ఇటువంటి చర్యలకి ఊతమిస్తున్నటువంటి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఇటువంటి ఉద్యమకారులు అని చెప్పిన అండానికి కూడా చాలా అసలు ఆ పదం కూడా వాడదలుచుకోలేదు. ఇటువంటి వారిని బుద్ధి వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం తొందరలోనే ఉంటుంది. ఎవరేం చేసుకున్నా రాష్ట్రాలు మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పండి అన్న అధికారం వాళ్ళకి లేదు. కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఆ చట్టము రాజ్యాంగబద్ధమైన చట్టం ద్వారా ఈ దేశం యొక్క అంటే పరిరక్షణ శాంతి భద్రతలు ఈ దేశం యొక్క అభివృద్ధి కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందు తీసుకొని వెళ్తుంది. మనందరి సపోర్ట్ కూడా దీనికి ఉంటే మన దేశంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఏరివేసి మంచి మనమందరం కలలు కంటున్నటువంటి దేశాన్ని మనం ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. చివరగా ఒక విషయం అండి యామిని గారు, మరి ఈ జమ్మూ కాశ్మీర్ లో అధికరణ 370 రద్దు చేసినప్పుడు దేశంలో చాలా మంది సాహసోపేత నిర్ణయం అని హర్షించారు, మరి సిఏఏ విషయంలో ఆ మేరకు రెస్పాన్స్ రావడం లేదనేది మా బాధ అండి. దాని గురించే పూర్తి సంతృప్తి కలగడం లేదు ఒక సరాసరి భారతీయునికి అనేది ఆవేదన అండి. థ్యాంక్ యూ అండి ఫర్ టేకింగ్ మై కాల్ ఆర్జే భార్గవి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మదన్ గారు. యా హావ్ ఎ నైస్ డే. యా నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా చాలా నమస్తే, నేను శ్రీనివాస్. చెప్పండి. థ్యాంక్ యూ భార్గవి గారు. నేను శ్రీనివాస్ ఫినిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యామిని గారి కంగ్రాచులేషన్స్ చెప్తాను. అంటే క్యారియర్ పరంగా అంటే నాకు చిన్న చిన్న డౌట్లు వస్తాయండి, నాకు పెద్ద డౌట్లు ఏం రావు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోండి, ఎవరన్నా మహిళా మండలి ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్గా ఉంటాం కదా మేము, అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండి తీరాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అంటే అగ్రెసివ్గా ఉంటేనే మనం పైకి వస్తామా, అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది కదా, వెళ్ళి మైల్డ్గా ఉంటే మళ్ళా ఇమేజ్ రావడానికి టైం పడుతుంది కదండి. శ్రీనివాస్ గారు, ఆర్ యు డన్ విత్ యువర్ క్వశ్చన్? అంటే సైడ్ ఒకటి ఉంది, దట్స్ ఫైన్. కాకపోతే మీది వెరీ ఇంట్రెస్టింగ్ అండి, మీ క్యారియర్ మొదటి నుంచి అంటే డెఫినెట్గా మంచి పని చేశారు, టీడీపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చి కూడా మంచి పని చేశారు. కాకపోతే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, బీజేపీలోకి వెళ్ళొచ్చు, వైఎస్ఆర్సీపీలోకి కూడా వెళ్ళొచ్చు. మీరు వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్ళలేదు? అది కొంచెం నార్మల్గా అనిపిస్తున్న క్వశ్చన్లే అనుకుంటున్నా. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజున ఈ మన ఎన్ఆర్ఐ రేడియో ద్వారా నాయనగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా నుండి నా ఒక్కదేనే కాదు చాలామంది మహిళలు ఈరోజు, అది మీరు ఏ రంగమైనా తీసుకోండి, నాట్ జస్ట్ పాలిటిక్స్, ఏ రంగంలో తీసుకున్నప్పుడు ఒకవైపు మనం ఏం మాట్లాడతామో, మహిళ అంతరిక్షంలోకి వెళ్తోంది, ఇంకేంటి మహిళ సాధికారత వచ్చేసింది 50% కాదు 100% ఈరోజు ఇళ్లల్లో ఆడవాడది అంత అది ఇదని చెప్పని ఊరికనే కొన్ని ఇది కూడా జోక్స్ కూడా వేస్తుంటారు. అంతటి నిజంగానే ఎస్, మహిళల్ని ఈ రోజున ప్రోత్సహిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి, అందులో నా కుటుంబం కూడా ఒకటి. సో థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్. ఎందుకనంటే ఇప్పుడు మహిళల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ,
ప్రోత్సహించినా కూడా మహిళ ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి. ఏ రంగంలో అయినా మీకు తెలియదు ఏమి ఉండదు శ్రీనివాస్ గారు, ప్రతి రంగంలో కూడా నేను చాలా చాలా రంగాల్లో పనిచేసి వచ్చాను. నేను అందరూ కూడా అంటే ఉన్న చుట్టూరా అన్నటువంటి కొన్ని ఇబ్బందులు కానీ ఇంకా కూడా ఎక్కడో ఒక దగ్గర మీరు ఒప్పుకున్న పురుషులందరికీ ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా పురుషాధిక్య ప్రపంచం అనేది ఖచ్చితంగా భారతదేశమే కదా, ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాల్లో ఉంది, ఈవెన్ అమెరికాలో కూడా ఉండే ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా కూడా మహిళలకి ఒత్తుళ్ళు కానీ లేకపోతే కనుక బెదిరింపులు కానీ లేదంటే మానసికంగా వారిని కొద్దిగా మహిళల్ని మృదు స్వభావాలు అని అంటూ ఉంటారు, కాకపోతే కోపం వస్తే అదే మహిళ అపరకాలిలాగా మారుతుంది, అది వేరే విషయం. సో ఎన్నో బాధ్యతలు, అటు ఇంటి బాధ్యతలు, ఇటు ఉద్యోగము, లేదంటే రాజకీయాలు, లేదంటే వ్యాపారం, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న సమాజంలో ఎంత సాఫ్ట్గా ఉండాలని చెప్పని అనిపించినప్పటికీ కూడా మహిళ యొక్క అంటే ఒక సున్నితమైన మనసుని లేదంటే సున్నితమైన భావజాలాన్ని చేతగాంతనం అని అనుకుని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్ప్లాయిటేషన్ అంటే దాన్ని తట్టుకోవాలి లేదంటే దాన్ని ఆపాలి, దాని నుంచి ఆ ఒత్తిళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక మనకి తెలియకుండా నేననే కాదు, మీరు చాలామంది సక్సెస్ఫుల్ ఉమెన్ని చూడండి ఈరోజు, ఒక కూలీ అంటే చిన్న రైతు కూలీ మహిళను కూడా చూడండి, చాలా ధైర్యంగా ఉంటుంది ఆ మహిళ, అంటే పని చేసుకునేటువంటి మహిళ చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. ఇకపోతే పబ్లిసిటీ గురించను దాని గురించను అంటే మృదువుగా ఉంటే పబ్లిసిటీ రాదనో, లేకపోతే అగ్రెసివ్గా ఉంటే తొందరగా పైకి వెళ్తారనే అటువంటిది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎన్ని వందల మంది ఒక రాజకీయాల్లో అని కానివ్వండి లేకపోతే ఒక సంస్థ గురించి మాట్లాడాలన్నా ఒక బాధ్యత తీసుకుని మాట్లాడుతున్న ఏ మహిళకైనా రాళ్ళు తప్పవు. ఆ క్రమంలో మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. సో ఆ పెయిన్ మళ్ళీ అల్టిమేట్లీ ఆ మహిళకే కాకుండా కుటుంబానికి మొత్తం తగులుతూ ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడున్న జనరేషన్లో అయితే కనుక కొంతవరకు మృదువుగా ఉండగలమేమో కానీ మమ్మల్ని మేము రక్షించుకుంటూ మేము అనుకున్న కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా కఠినంగా ఉండక తప్పదండి. అండ్ థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంక ఇద్దరు కాలర్స్ ఉన్నారు, మన స్పీకర్ అడుగుదాం. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో, నేను జయలక్ష్మి, కైకలూరు. యా జయలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? యా కైకలూరు. యామిని గారితో ఏమైనా అడుగుతారా? అడగడం ఏం లేదండి, ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆవిడ బయోగ్రఫీ కూడా నేను అంతకు ముందు విన్నాను, కానీ ఇప్పుడు ఆవిడ ప్రత్యక్షంగా చెబితే చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా మీరు చాలా బాగా చాలా విపులంగా మీరు ఆన్సర్ చేశారు. చాలా బాగుంది, నాకు మీ టాక్ చాలా బాగుంది. అది నేను మిమ్మల్ని మెచ్చుకుందామనే చేశాను నేను ఫోన్. నేను అంతకుముందు 2001 నుంచి 6 వరకు నేను టీడీపీ తరపే పోటీ చేసి వైఎస్ఎన్పీపీగా చేశాను కైకలూరులో. ఓకే అండి, జయలక్ష్మి గారు వింటూ ఉండండి, ఇంకా మేడం చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. యా ఓకే అండి. మేడం, మన ఆశా గారు అడిగిన రాజధాని గురించి చెప్తారా? ఆ ఖచ్చితంగా అండి, ఒకసారి నా క్వశ్చన్ మళ్ళీ వేరండి. యా ఏపీలో ఇప్పుడు మన అధికార పార్టీ 3 రాజధానులు అంటున్నారు కదండి. అవును. ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు అని అన్నారు కదా ఆశా గారు. సో రాజధాని గురించి, ఇక రాష్ట్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రజలు నిజంగా అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవశీలి ఒక విజనరీ నాయకుడు ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఎటువంటి కష్టాలు, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం పైకి వస్తుంది, ఇండస్ట్రీలు వస్తాయని అనుకుని అప్పట్లో ఓట్లు వేసి గెలిపించారు. సరే, ఈ 5 సంవత్సరాలు అప్పట్లో ఉన్న ప్రభుత్వము కష్టమో నష్టమో పడింది, కొన్ని అవార్డులు వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి. సరే, ఎంత అంటే ఉన్న ప్రతిపక్షాలు కానివ్వండి, అంటే అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు ఏవైనా సరే, ఇంకా అవినీతి చేశారు, ఇటువంటి ఆరోపణలు అనేది రాజకీయ పార్టీలకి స్వతహా కలిగేటటువంటి అంటే చేసుకున్న ఆరోపణలే. కాసేపు దాని గురించి పక్కన పెడితే, తర్వాత 2019
ఈ 2019లో ఎలక్షన్స్ అప్పుడు నేను నవరత్నాలు అని చెప్పని అంటే ప్రజల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తాను అని చెప్పని అనుకొని ప్రజల్లో అంటే ప్రజల మన్నన పొందినటువంటి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి రాజధాని గురించి అని క్లియర్గా చెప్పలేదండి. అక్కడ వారు చెప్పకుండా ఉండేటప్పటికీ అప్పట్లో అందరూ అంటే అందరూ అన్నారు ఒకవేళ వేరే పార్టీ కనుక వస్తే రాజధాని నిజంగా ఇక్కడ ఉంచుతారో లేదో ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి అని అనుకున్నారు. అయినప్పటికీ రాజధాని ప్రాంత వాసులు కూడా మెజారిటీ మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. సో అలా ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వము ఈ రోజున రాజధానిని తరలించేసి 3 రాజధానులు చేస్తాము అని చెప్పిన ఏదైతే తీసుకుని వచ్చారు అంశము దాన్ని అది నిజంగా అందరికీ ఒక మనమే కాదంటే ప్రతి ఒక్కరిని చాలా భావోద్వేగానికి అంటే దారితీస్తుందండి. ఎందుకనంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంచే నోటిఫై చేయబడి ఫలానా అమరావతి రాష్ట్రానికి రాజధాని అని చెప్పని అలాగే కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంతో కొంత టీడీపీ వాళ్ళు చెప్పినట్టు 70-80 కాకపోయినా వైసీపీ వాళ్ళు అన్నట్టుగా భ్రమరావతి అని కాకపోయినా బట్ ఎంతో కొంత అయినా సరే 30%, 40%, 50% కట్టడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అసెంబ్లీ తర్వాతనేమో మనకి హైకోర్టు ఇంకా సెక్రటేరియట్ నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కదా అని చెప్పని ఏదో ఒక అంటే అదొక మాట తీసుకుని వచ్చి ఒక వంకలాగా పెట్టి లేదంటే రాజధానిని కంటిన్యూ చేయాలంటే ఇక్కడ 1,00,000 కోట్లు కావాలి అని చెప్పని ఆ విధమైన ప్రచారాన్ని కల్పిస్తూ ఇక్కడి నుంచి మన సెక్రటేరియట్ని అంటే పరిపాలన రాజధానిని వేరు చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా ప్రజలు హర్షించదగినది కాదండి. ఎందుకనంటే ఎక్కడైనా సరే అది అమరావతి అని కాదు మామూలు ఏ రాష్ట్రానికైనా శాసనసభ అండ్ సెక్రటేరియట్ 2 పక్క పక్కనే ఉంటే గనక ప్రజలు అక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా అంటే సౌకర్యంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన దానికి మీకు నచ్చకపోతే అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజంగా అటువంటి మోడల్స్ లేకపోతే అంత పెద్ద రాజధాని కట్టడం ఇష్టం లేకపోతే ఉన్న భవనాల్లోనే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిపాలన చేసుకుంటూ మినిమంగా ఇంకొంత కొద్దిగా ఖర్చు పెట్టేసి రాజధానిని ఇక్కడే ఉండుంటే కనుక ఉంచాలని అనుకునుంటే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతన్నులు ఈ రోజున రోడ్డున పడాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. ఎందుకనంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఆ భూమి ఇచ్చిన వారికి తెలుస్తుంది. ఇక్కడ రాజధాని రైతులనే కాదండి ఏ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రజల కోసం పనికి వచ్చేటటువంటి ఏ ప్రాజెక్టుకైనా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ముందు బలవుతూ ఉంటారు లేదంటే వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు. మీరు పోలవరం చూడండి, శ్రీశైలం చూడండి, నాగార్జునసాగర్ చూడండి, ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్స్లో ఉండేటువంటి రోడ్డును చూడండి, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూడండి. ఇప్పుడు రాజధాని వాళ్ళు అయితేనేమిటి ఇచ్చినటువంటి వారికి ఇప్పుడు ఏ విధంగా అంటే మొత్తము పచ్చని పొలాలనంతా మీరు రాజధాని కట్టిస్తాము ఇక్కడ రాజధాని ఉంటుందని చెప్పినటువంటి రైతులు ఇచ్చిన భూములని ఈ రోజు అక్కడ కన్స్ట్రక్షన్స్ అని రోడ్లు ఎందుకంటే నేను రాజధాని అనే గుంటూరులోనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఎంత మేరకు ఆ పొలాల్ని ఇది చేశారనేది. ఇప్పుడు అటువంటి కాంక్రీట్ అంతా వేసేసిన తర్వాత ఏ విధంగా మరి వాళ్ళకి తిరిగి ఇస్తారనే దానిపైన ఇంకా కూడా అంటే ప్రజల్లో ఒక అపోహ కలుగుతున్నప్పుడు దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది సరిగ్గా వీళ్ళు తీర్చలేకపోయారనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు యా ఇప్పుడు ఖచ్చితంగా యాజ్ ఎ బీజేపీ అయితే కనుక రాష్ట్ర బీజేపీ పార్టీ ఒక రాజధాని అది కూడా అమరావతి అన్న దానికైతే కట్టుబడి ఉన్నామండి. ఈ విషయం పైన మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము ఓ అమరావతి రాజధాని చేయడానికి అంటే వికేంద్రీకరణ అనే ఆలోచనతో చేస్తున్నారు కదా. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 13 జిల్లాలు ఇంతకుముందు చెప్పినట్టు 13 జిల్లాల్లోనూ మీరు క్లస్టర్స్ లాగా పెట్టుకుంటారా లేదంటే జిల్లాలాగానే ఉంచేసుకొని అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు మానవ వనరులు రెండూ కలిపి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ కొత్తవి తీసుకురావడమా ఉన్నవి పెంచడమా లేకపోతే కనుక ఏ విధంగా మనం రెవెన్యూ పెంచుకుంటాము మౌలిక వసతులను పెంచుతామనే దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారండి. అంతేగాని శాసన సభలో పరిపాలన విభాగాన్ని 2 విడివిడిగా చేసేసి దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారని మరి నేను ఎక్కడైతే చదువుకోలేదు నాకు తెలిసి అక్కడ ఉండదు కూడా. అది పాట ఒక కాలర్ ఉన్నారండి. హలో హలో ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి వీరేంద్ర మాట్లాడుతున్నాను. యా వీరేంద్ర గారు మేడం గారితో మాట్లాడతారా? ఇప్పుడు అంటే రాజధాని అమరావతిలోనే ఉంచాలంటున్నారా లేకపోతే ఉంచుతామంటున్నారా నాకు చెప్పండి. ఎవరండి అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి అడుగుతున్నారు నా ఆలోచన అడుగుతున్నారు నాకు క్వశ్చన్ అర్థం కాలేదు.
అలా అని కాదండి, బీజేపీ పట్టించుకోవట్లేదు కదండి, రాజధాని గురించి స్టేట్ గవర్నమెంట్ వదిలేశారు. అంటే సార్ ఇక్కడ మీ పేరు వీరేంద్ర గారు సార్, ఇక్కడ ఒకటేనంటే ప్రజలు ఎక్కడైనా మనము అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ఫెడరలిజం అంటే సంకీర్ణ ప్రభుత్వాల లాగా ఒక దాంతో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఒక రకమైన పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్తాయి. సో రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వారు రాజధానిని ముక్కలు చేస్తాము అని చెప్పినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బీజేపీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏమని, మాకు అమరావతిని రాజధాని ఉంచాలి అని చెప్పని, కాకపోతే రాయలసీమ వాళ్ళకి వాళ్ళు హైకోర్టుని ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి బీజేపీ కూడా హైకోర్టు గురించి ఏం మాట్లాడలేదు, అంటే కర్నూలులోనే అది ఉండొచ్చు అన్నారు. కానీ ఖచ్చితంగా శాసనసభ పరిపాలన అనేది అమరావతిలోనే కావాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఎన్నో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి అమరావతిని రాజధాని అని చెప్పారు. కాబట్టి బీజేపీ పార్టీ, రాష్ట్ర బీజేపీ పార్టీ స్టాండ్ అయితే ఖచ్చితంగా ఒకే రాజధాని, అది అమరావతి రాజధాని లాగా ఉండాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వము మరి వారు తీసుకున్నటువంటి ఫుల్ మెజారిటీ తోటి వాళ్ళు ఏ విధంగా ఈ సమస్యకి పరిష్కారం చూపుతారు అనేది ఒక సమస్య. రెండోది, చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు, మీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదేనే, మరి నాకైతే తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని కేంద్ర ప్రభుత్వం లేదంటే కనుక బీజేపీ పార్టీ సెంట్రల్ బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నది ఏంటంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు. యాజ్ అ పార్టీ, యాజ్ అ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా అమరావతిని రాజధానిలాగా ఉండాలని తీర్మానం చేశాము. కానీ కేంద్రంలోకి వెళ్ళేటప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీ తోటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దానిపైన ఎంత మేరకు వీళ్ళు స్పందించాలనే దానిపైన కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్పెషల్ కేసు, విభజన చట్టంలో క్యాపిటల్ ఇష్యూ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం పైన కూడా వాళ్ళు చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఈ విషయంలో అయితే. ఓకే అండి. అండ్ ప్రస్తుతం మన ఫిబ్రవరి 5కి జరగనున్న ఢిల్లీ ఎలక్షన్స్ లో మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారా? చూద్దామండి. ఇప్పుడు అంటే దేశంలో, అంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని అయ్యేటప్పటికి చాలా వైవిధ్యంతో విలక్షణంగా ఉంటుంది అది. ఎప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి రకరకాల జాతుల మనుషులు కానివ్వండి, లేదంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లేస్ లాగా కూడా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అంతా ఢిల్లీలోనే కనిపిస్తుంది. మరి అయినప్పటికీ కూడా ఈ రోజున మనకి ఉమెన్ ప్రొటెక్షన్ అంటే సేఫ్టీ ఎంత బాగా ఉంటుంది, లేకపోతే కనుక నిజంగా అక్కడ మన ఢిల్లీలో అభివృద్ధి జరగాలి, ఎందుకంటే ఆప్ అన్నారు లాస్ట్ టైం ఇచ్చి చూశారు, కానీ వారు ప్రజల మన్ననలు ఎంతవరకు తెచ్చుకోగలిగారు అనేది కూడా గమనిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మంది యువతని, ఎంతో మందిని, అంటే దేశం మొత్తం కూడా బీజేపీ వైపు ఆకర్షించుకునేటటువంటి నిర్ణయాలు చేయడం ద్వారా బీజేపీకి మంచి మద్దతు పలుకుతారు ప్రజలని అనుకుంటున్నాను మరి నేనైతే. ఓకే అండి. ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శివారెడ్డి గారు. మనతో పాటు యామిని గారు ఉన్నారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మేడం బీజేపీలోకి ఎందుకు చేరా మేడం? టీడీపీని వదిలిపెట్టి అంత పవర్ఫుల్ గా మాట్లాడే క్యాండిడేట్ కూడా వదిలిపెట్టి పోవడం చంద్రబాబు నాయుడు చాలా నష్టం కదండి. చూడండి, ఏ రాజకీయ పార్టీకైనా, శివారెడ్డి గారు ధన్యవాదాలు, ఏ రాజకీయ పార్టీకైనా సరే వ్యక్తులు అంటే మాలాంటి వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చినందు ద్వారానో, ఒక వ్యక్తి వెళ్ళినందు పార్టీని వీడినందు ద్వారానో పార్టీకి, అంటే ఏ పార్టీకైనా ఎటువంటి నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది ఎమ్మెల్యే ఎంపీ అయితే కనుక వాళ్ళ వాళ్ళ కార్యకర్తని వాళ్ళ ప్రజలకు వాళ్ళు నచ్చ చెప్పుకొని వారి ఇష్టానికి ఉన్న పార్టీకి వెళ్ళొచ్చు. మాలాంటి ప్రజా అంటే స్పోక్స్ పర్సన్ అంటే నాన్ పొలిటికల్లీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని వాళ్ళు ఏంటంటే చాలా కారణాలు ఉంటాయండి. ఆబ్వియస్గా ఏంటంటే వ్యక్తిగతమైన కారణాలతో పాటు కొన్ని రాజకీయ అంశాలు కూడా తోడవుతాయి. నా వరకు నేను అంటే రీజనల్ పార్టీస్లో, ఇప్పుడు ఏపీ స్టేట్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్లో
వారసత్వ కుల రాజకీయాలతో ఉంటే, అంటే నేను అనుకున్న ఏదైతే ఆశయంతో అనుకున్న రాజకీయాల్లోకి వచ్చానో దాన్ని నేను పూర్తిగా అచీవ్ చేయలేనేమో అని చెప్పి నాకు అనిపించింది. అలాగే ఇంకో పక్కన బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆకర్షితురాలై నేను అందులోకి వెళ్ళాను. నేను కాకపోతే ఇంకా వస్తారండి, టీడీపీకైనా ఏ పార్టీకైనా సరే ఒక వ్యక్తి ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తి ద్వారా వచ్చేది పోయేది అంటూ ఏముండదు. పార్టీ సంస్థాగతంగా పార్టీ అధిష్టానం, పార్టీ నాయకుల్లో ప్రజలకు పట్ల విశ్వాసము, ప్రజలకి ఆ పార్టీ పట్ల విశ్వాసం ఉన్న రోజులు ఏ రాజకీయ పార్టీకి కూడా ఎదురు అనేది ఉండదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి అర్థం కావట్లేదు మీ వాయిస్. మూడు రాజధానులు ఇప్పటి వరకు చెప్తున్నారు, మీరు వినలేదా? రాష్ట్ర బీజేపీ పార్టీ అమరావతిని రాజధాని లాగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫస్ట్ అమరావతి రాజధాని పైన రెస్పాండ్ అయిన పొలిటికల్ పార్టీ బీజేపీని ఫస్ట్ గా. ఇప్పటికీ కూడా అదే స్టాండ్ పైన ఉన్నాము, ఖచ్చితంగా అమరావతిని రాజధాని లాగా ఉంచడం కోసం అని బీజేపీ పార్టీ తన వంతు తన పోరాటం చేస్తూనే ఉంటుంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. చివరిగా ఒక క్వశ్చన్ అండి, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా, సో ఏపీలో మన ఏపీలో మీ జనసేన పార్టీకి ఒక 6% బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంది, అలాగే మీ బీజేపీకి ఒక 1% ఓట్ బ్యాంక్. హలో ఆలోచించింది. ఓకే, ఈ ఓ పర్సంటేజ్ తో మీ 2024లో ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలాంటి ప్లాన్ చేస్తారు, ఎలాంటి ప్రణాళిక తీసుకుంటారు? 2024లో గవర్నమెంట్ ని ప్రజల మద్దతు ఉంటే ఖచ్చితంగా, అంటే ప్రజల పట్ల నించున్న వారి వైపు ఉండి మా వాయిస్ కనుక వినిపిస్తుంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారేమో, ఏమో చెప్పలేము, గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా 2024లో మరి అధికారంలోకి రావచ్చేమో. అయినప్పటికీ కూడా మేము 2024 అంటే ముందు ఒక కన్స్ట్రక్టివ్, అంటే ఒక ప్రధాన ప్రతిపక్షం లాగా ఎదగాలి ఈ రాష్ట్రంలో, ప్రజల యొక్క సమస్యలకి గొంతుకలాగా మారాలి అని చెప్పని ఇప్పుడు మా పార్టీ ఆలోచిస్తోంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాము. మేము చేసేటటువంటి పోరాటం నచ్చి ప్రజలు అధికారంలో ఇస్తే గనక ఈ రాష్ట్రానికి మాక్సిమం ఎంత అభివృద్ధి చేయగలుగుతామో అంత చేయగలుగుతాము. చివరగా మన ప్రస్తుత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతకి, ఎస్పెషల్లీ లేడీస్ కి, మహిళలకి మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? ఎంత నన్ను మామూలు ఇందాక సార్ అంటున్నారు ఫైర్ బ్రాండ్ అని చెప్పని, సో అది ఎలా పదం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఫైర్ బ్రాండ్ ఆయన అంటే దాన్ని కాసేపు పక్కన పెడితే, ఏ మహిళ అయినా సరే, మహిళ అని కాదు యువత ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలంటే, నేను కూడా అలా అనుకుని వచ్చిందని కాబట్టి బయట నుంచి చూస్తే నేను చెప్పేది ఒకటి, బయట నుంచి చూస్తే మనకి రాజకీయాల పట్ల ఏదో మనం రాజకీయ పార్టీలోకి రావాలి అని చెప్పని, ప్రజలకి ఏదో చేసేద్దామని చెప్పని అనుకుంటాం, కానీ ఒకసారి లోపల దిగిన తర్వాత చాలా 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 మనకే, అంటే బయట ఉన్నప్పుడు మనకే తెలియనటువంటి ఎన్నో, అంటే ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ అధిగమిస్తూ మనం అల్టిమేట్గా ఓకే, రాజకీయంలోకి వచ్చింది ప్రజలకి కొద్దిగా సేవ అనడం కూడా ఇవాళ్ళేపు చాలామందికి నచ్చట్లేదు ఆ పదం అంటుంటే కూడా, ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రజలకి మంచి చేయగలిగినటువంటి ఆలోచనతో వస్తాం కాబట్టి, ఏ పార్టీని చూస్ చేసుకున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే సవాళ్ళను అధిగమిస్తూ పార్టీ కోసం కమిటెడ్గా, అంటే ఉన్నంతకాలమైనా కమిటెడ్గా సిన్సియర్గా పార్టీ యొక్క విధి విధానాలని, మారుతున్న రాజకీయాలని విశ్లేషించుకుంటూ మంచి సబ్జెక్టు తోటి అవగాహన చేసుకుంటూ గనక పనిచేసుకుంటూ ఉంటే తప్పకుండా ఎవరైనా సరే మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. కానీ దానికి తగిన ప్రోత్సాహం కూడా ఆయా రాజకీయ పార్టీలు, అంటే ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్ అయితే ఇప్పుడున్న రీజనల్ పార్టీస్ చాలా చాలా తక్కువ స్థాయిలో ఇస్తాయి. ఎక్కువగా ఏంటంటే వారసత్వాలు లేదంటే కులాలతోటి ముడిపడి ఉండేటటువంటి రాజకీయాలు చేసే పార్టీలో చాలా కష్టం అవుతుంది అన్నమాట ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి. అది ఆలోచించుకొని ఎవరైనా సరే, కానీ ఖచ్చితంగా వాయిస్ అనేది ప్రజల తరపున వినిపించాల్సిందే, కష్టమైన నష్టమైన. అది లేకపోతే గనక ఇంకా మనం వృధా అనుకోవడమే.
మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా, ఎప్పుడైనా ఎందుకు వచ్చారు అన్న? చాలా సార్లు అనుకున్నానండి, నా వల్ల నా ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యారు చాలా సార్లు అనుకున్నాను. నా మా పిల్లలు ఆడపిల్లలుండి ఆ యూట్యూబ్ లో అంటే దురదృష్టవశాత్తు మాట్లాడే కంటెంట్ ఒకటి ఉన్నా వాళ్ళ పైన పెట్టేటటువంటి టైటిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధం లేకుండా పెడుతున్నప్పుడు, ఈ సజెషన్స్ అన్ని ఇట్లా పక్కనే వస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి తెలిసి తెలియని తోటి ఏంటి ఇదంతా అని అడుగుతున్నప్పుడు చాలా అసలు అంటే అప్పటివరకు మనకున్నటువంటి సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఈ ట్రోలింగ్స్ అని ఇవన్నీ ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు నిజంగా అవసరం అని అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ నేనైతే వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ప్రధానమంత్రులకి లేకపోతే పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధులకి దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారిని కూడా ఈ రోజున ఈ దేశం అంటే ప్రజలు కొంతమంది గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, వారి గురించి కూడా అవహేళన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అనుకుని మళ్ళీ మన ప్రయాణాన్ని నేను మొదలు పెడుతూనే ఉంటాను. మేడం ఒక కాలర్ ఉన్నారు, హలో అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నమస్తే. మేడం యా నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా? నా పేరు రాజు మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేము. యా రాజు గారు మనతో పాటు యామిని గారు ఉన్నారు, ఏమైనా అడగాలనుకుంటున్నారా? యా యామిని గారు నమస్కారం అండి. నమస్కారం రాజు గారు, బాగున్నారు? బాగున్నామండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ టీవీ షోల తర్వాత మళ్ళీ రేడియోలో వింటున్నాను మీ వాయిస్. అవునండి, కొద్దిగా మా ఫాదర్ పోవడం వల్ల అండ్ కొన్ని రీజన్స్ వల్ల ఐ వాజ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. సారీ మేడం, బట్ అంటే అప్పుడు షోస్ బాగుంటుండే మేడం మేబి. వస్తున్నాను వస్తున్నాను, మళ్ళీ ఈ గ్యాప్ లో బాగా అన్ని అంటే అన్నిటి జరుగుతున్న పరిణామాలని క్షుణ్ణంగా పరిశీలించాను. సో ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ నౌ. థాంక్యూ మేడం. అంటే మాకు కూడా కొన్ని విషయాలు తెలిసేది మేడం మీ వల్ల డిస్కషన్స్ ద్వారా. సో అట్లా కొంచెం మళ్ళీ రాజకీయ పరిజ్ఞానం కోల్పోతున్నాం అన్న సమయంలో మళ్ళీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి మళ్ళీ మీతో మాట్లాడడం హ్యాపీగా అనిపిస్తుంది. ధన్యవాదాలండి, మీరు పెట్టుకున్నటువంటి హోప్స్ ని ఏ 0.1% కూడా నేను నిరాశపరచను. సో ఇంకా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎనర్జీకి ఇంకా రెట్టించి పనిచేస్తాను, నేను ఇంకా రెట్టించి నా వాయిస్ ని వినిపిస్తాను. యా ఓకే మేడం. మేడం నాకు రెండు మూడు డౌట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు శాసనమండలి బిల్లు అనేది మన కేంద్ర పరిధిలోకి వెళ్ళింది, ఇప్పుడు కేంద్రం దాన్ని రద్దు చెయ్యకపోతే జగన్ ప్రభుత్వం మళ్ళీ అంటే బీజేపీకి యాంటీ ఏమైనా వర్క్ చేస్తుందా? ఇప్పటి వరకు ఏంటంటే ఏపీలో బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి గొడవలు అనేది లేవు, అంటే జగన్ గారు సీఎం అయినప్పటి నుంచి విమర్శలు కూడా అంత రేంజ్ లో అయితే చేసుకోలేరు. మరి ఇప్పుడు ఈ విమర్శలు చేసుకోవడానికి మన కారణాలకి అంటే శాసనమండలి బిల్ అనేది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సంబంధాలకి విషయంలో? రాజుగారు, ఒకటి మన మండలి కౌన్సిల్ బిల్కు వచ్చేటప్పటికి, అండ్ రెండోది మీరు బీజేపీ వైసీపీ ఇప్పటివరకు పెద్దగా ఏమీ విమర్శలు చేసుకోలేదని అంటున్నారు. విమర్శలు గట్టిగా చేస్తూ ఉంటేనే అంటే వాళ్ళ మధ్య సంబంధాలు లేనట్టు, లేదంటే విమర్శిస్తూ ఉంటే సంబంధాలు చెడిపోయినట్టును కాదు. ఎందుకంటే అంశాల వారిగా చూసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రాజధాని విషయంలో ఏపీ బీజేపీ వ్యతిరేకంగా అంటే ఇక్కడే రాజధానిని ఉంచాలని తీర్మానం చేశారు. అలాగే ఇప్పుడు ఈయన చాలా తీసుకుంటుండే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాల పైన, ఆయన వైజాగ్ తరలించాలన్న దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ, మీరు కూడా ఇప్పుడు వైజాగ్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ మొదలు పెట్టారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని వారు అంటే వాయిస్ అనేది రేస్ చేస్తూనే ఉన్నారు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ గట్టిగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మార్చాలన్న దానికి కూడా బీజేపీ వ్యతిరేకించింది చాలా తీవ్ర స్థాయిలో. ఉపరాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా బీజేపీ మొత్తం వ్యతిరేకిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మండలి విషయానికి వచ్చేటప్పటికీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే ఒక ప్రజాప్రభుత్వము ఫుల్ మెజారిటీ తోటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు, అది సబ్జెక్ట్ టు కండిషన్స్ కొన్ని మళ్ళీ ఉంటాయి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు రోషయ్య గారు కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారని ఎన్టీఆర్ గారు వెళ్ళి కాంగ్రెస్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారిని అడిగితే కౌన్సిల్ని రద్దు చేశారు. కానీ అక్కడ ఎన్టీఆర్ గారు ఎందుకు చేశారు అప్పుడు? అప్పుడు ఏమి పెద్ద బిల్లులు ఇటువంటి అంటే స్వలాభానికి చేశారన్నటువంటి ఆధారాలు అయితే నాకు ఎక్కడ కనపడలా. కౌన్సిల్ అవసరం లేదు అనుకుని ఆయన అలా ప్రపోజల్స్ పెట్టారు, నిజమే వాస్తవమే అనుకున్నారేమో వారు అక్కడ రద్దు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు, అది వేరే సంగతి. కాకపోతే ఇప్పుడు మన
మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మండలి రద్దు విషయంకి వచ్చేటప్పటికి మేము ఆక్షేపిస్తున్నది అంటే ప్రజలందరూ అనుకుంటుంది ఆక్షేపిస్తుంది ఏంటంటే కేవలము ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నారు అని ఆయన ఆ వ్యతిరేక అంటే భరించలేక లేదంటే తనకు అసలు అగెన్స్ట్గా వాయిస్ ఏ ఉండకూడదని ఒక ఒక నాకు తెలిసి అంటే ఒక ప్రభుత్వం అనే అహంకారంతోటను లేకపోతే ఇతరత్ర ఆయన నేను ఏది చెప్పినా నాకు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి నడిచిపోతుంది అన్నట్టు ప్రజాస్వామ్యంలో అనుకుని ఆయన కౌన్సిల్ రద్దుని తీసుకున్న నిర్ణయాన్ని మటుకు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వము వారి రాజకీయ లబ్ధి కోసమే ఒక స్వప్రయోజనంతో చేశారనేది ప్రజలు అనుకుంటున్నారు. స్వప్రయోజనం అంటే ఆయన పార్టీకి ఎదురుండకూడదు, ఆయన తీసుకునే నిర్ణయాలకు ఎదురుండకూడదు, ప్రతిపక్షమే వాయిస్ రేస్ చేయకుండా ఉండాలి అని చెప్పినటువంటి నిర్ణయంగా మనం చూడొచ్చు. ఇక బీజేపీ దాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తే వైసీపీ బీజేపీ కలిసిపోయింది అనుకుంటారను, ఆమోదించకపోతే విడిపోయారు లేకపోతే కనుక గొడవలు వస్తాయనుకోవడము దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకనంటే బీజేపీ అసలు కేంద్ర ప్రభుత్వం విషయంకి వస్తే బీజేపీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు, ఎందుకంటే పార్టీ వేరు ప్రభుత్వాలు వేరు ఉంటాయి. ఈవెన్ దో అదే ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా పార్లమెంట్లో చూద్దాము దీనిపైన కేంద్రం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అన్ని కోణాల్లోనూ వాళ్ళు పరిశీలిస్తున్నారు కాబట్టి దానికి తగిన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం. ఏ నిర్ణయం తీసుకుంటారనేది నాకు ఫైనల్ మేడం. ఇంకోటి ఇప్పుడు రాజధాని విషయంలో కేవలం అమరావతి రైతులు అంటే 39 గ్రామాల వాళ్ళు మాత్రమే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఈవెన్ 13 జిల్లాల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి అంటే ధర్నాలు కానీ నిరసన వ్యక్తం చేయాలి, అది వ్యక్తం చేయట్లేదు. అంటే అందరికీ ఇష్టం కేవలం రాజధాని రైతులు మాత్రమే కొంతవరకు సఫర్ అవుతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ నిరసనలో మనం ఇది ఒకటి తెలుసుకోవచ్చు. ఇంకో అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు మేడం? మరి రాజు గారు మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్ లో నిలిచిన్నారు మేడం. నిలిచిన్నారా, సరే. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను నేను అంటే ఇక్కడ 29 గ్రామాల ప్రజలకి మాత్రమే సంబంధించిన అంశం లాగా ఎవరైనా గనక ఈ రాజధాని అంశాన్ని చూస్తే నిజంగా అది బాధాకరం అండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో దిల్షుక్నగర్ లో ఉన్నప్పటికీ కూడా హైటెక్ సిటీని చూస్తుంటారు, లేదంటే ఈరోజు హైదరాబాద్ ను చూస్తుంటారు. అప్పట్లో అంటే ఈ ఒక క్యాపిటల్ అనే కాదండి, భార్గవ్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు రాజు గారు. యాక్చువల్లీ ఒక 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 ప్రాంతం అభివృద్ధి చెందాలంట, అది రాజధాని అయినా ఇతర ప్రాంతం అయినా సరే అభివృద్ధి చెందాలని అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఆ నాయకుడు యొక్క విజన్ కానీ అది ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఎవరైనా సరే ఆ విజన్ తోటి ఒక బీజం అనేది అంటే ఒక విత్తనం అనేది నాటితే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ విత్తనానికి నీరు పోసి మొక్కను పెంచితే గనక అవి పండ్లు అయ్యి ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి. అలానే చేశారు, ఎందుకంటే అప్పట్లో హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ముఖ్యంగా ఇప్పుడు ఆ సైబరాబాద్ అంటే హైదరాబాద్ ని కంటిన్యూ చేస్తూ దాన్ని డెవలప్ చేసే రెవెన్యూని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంచుతున్నారు, అంటే సంక్షేమ పథకాలకి మళ్ళిస్తున్నారు, ఎక్స్పాండ్ అవుతున్నారు. అందుకే హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలపింగ్ ప్లేస్ సిటీ అయిపోయింది ఈ రోజున. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అమరావతికి వచ్చేటప్పటికీ అమరావతికి కానీ పోలవరం గారు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఇలా సరే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టీలకు అతీతంగా పెడితే ఒక ప్రభుత్వము ప్రజల సొమ్ముతోటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని ప్రజా ట్యాక్స్ని ఒక రాజధాని కట్టడం కోసం అని చెప్పని ఖర్చు పెట్టి నిర్మాణాలు జరిగిన తర్వాత అది గనక తర్వాత వచ్చిన ప్రభుత్వం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కానివ్వండి లేదంటే రేపొద్దున ఇంకెవరిదైనా సరే కానివ్వండి అది వాళ్ళు దాన్నే టేకప్ చేసి బాగా ఎక్స్పాండ్ చేస్తుంటే కనుక ఒక సైబరాబాద్ లాగా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల ప్రజలు మొత్తానికి అదొక రెవెన్యూ సోర్స్ లాగా మారేది. మీకు అవినీతి మేము చెప్పొచ్చింది ఏంటంటే అవినీతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు శిక్ష వేయండి, లేదు అంటే ఆ పర్టికులర్ ఎకరాలను ఐడెంటిఫై చేసి వారిని శిక్షించండి లేదంటే ఆ ల్యాండ్ని తీసుకొని ఏదైనా చేయండి. అలా కాకుండా ఆల్రెడీ మొదలు పెట్టిన దాన్ని ఇప్పుడు ఆ బీజానికి నీరు పోసి విత్తనానికి నీరు పోసి పెంచకుండా ఎండగొట్టేస్తే గనక ఆ ఫలాలు అనేది 13 జిల్లాల వాళ్ళకి ఇబ్బందే. ఒక రాజధాని అనేది రెవెన్యూ సోర్స్, మనం ఎగ్జాంపుల్ చూసాం అక్కడ. ఇది ఇప్పుడు ఒక క్రెడిట్ అనేది ఆ మొదలు పెట్టినటువంటి వ్యక్తికే కాదు, తర్వాత కంటిన్యూ చేసిన అన్ని ప్రభుత్వాలకి వస్తుంది. ఈ రోజున హైదరాబాద్ నుంచి అంత రెవెన్యూ వచ్చి తెలంగాణ ప్రజలందరికీ వెళ్తుందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు ఇప్పుడు అందరి కృషి ఉంది అందులో.
అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంటిన్యూ చేసినుంటే తరతరాలుగా చెప్పుకుని ఉండేవాళ్ళు కదా. మనకంటే 13 జిల్లాలకి రెవెన్యూ సంక్షేమ పథకాలకి చక్కని కోస్టల్ బెల్ట్ ఉంది, దేశంలోనే రెండో అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది, ఎన్నో వనరులు ఉన్నాయి, అభివృద్ధి ఎంత బాగా జరిగేది. సో ఇది ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ జస్ట్ 29 విలేజెస్ వల్ల పోరాటం అని మనం అలా చూసుకోకూడదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశము, సో వాళ్ళకి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇటువైపు వెల్ డెవలప్డ్ ఏరియాస్ కదండి, ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి శ్రీకాకుళం లైక్ రాయలసీమ అటువైపు. మరి సో అటు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటారు? ప్రాంతీయ లేకుండా చేయకపోతే అటు ప్రాంతీయ అసమానతలు అనేవి వస్తాయి కదా. ఖచ్చితంగా అండి, ఈ విషయానికి సంబంధించి అయితే గనక గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి తీరని అన్యాయం చేశారు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి అందరూ అన్ని ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇందులో నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలాగా ఉన్నప్పుడు సరే క్యాపిటల్ సిటీ అనేది ఎప్పుడు ఎక్కువ పెరుగుతుంది, కానీ దాని తర్వాత మిగతా సిటీస్ ని కూడా కొద్ది అంత లెవెల్లో కాకపోయినా కనీసం 50% అయినా కూడా డెవలప్ చేయకపోవడం అనేది తరతరాలుగా వీళ్ళు కొన్ని దశాబ్దాల కాలం నుంచి చేస్తున్నటువంటి, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఎక్కువ ఉన్నారు, అయినప్పటికీ కూడా రాయలసీమ ఈరోజు ఇంకా ఎంతో ఆల్మోస్ట్ అందరి ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే, అయినా కూడా రాయలసీమ ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతం లాగానే ఉంది. సో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా దీనికైతే గనక ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయము. ఈ ఉత్తరాంధ్ర వాళ్ళకండి, ఇప్పుడు వైజాగ్ కొద్ది గొప్ప చక్కగా అంటే హైదరాబాద్ తర్వాత అంత మంచి సిటీ అనేది వైజాగ్ అని చెప్పుకోవచ్చు, బాగా డెవలప్ అయిన సిటీ. కానీ వైజాగ్ నొక్కదాన్ని చూస్తే వైజాగ్ నుంచి 60 కిలోమీటర్లు కూడా దూరం లేని ఈరోజు ఇంకా ఎన్నో ట్రైబల్ ఏరియాస్, లేదంటే కనుక మనకి అడవికి సంబంధించినవి ఇప్పటికీ వాళ్ళకి 15-20 కిలోమీటర్లు రోడ్డు వసతి కూడా లేకుండా ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా లేదు. మరి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకా కూడా ఈ రాష్ట్రంలో ఉంది. సో ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి రాయలసీమకి అంటే రాజధాని ఇప్పుడు ఆల్రెడీ లేని చోట అయితే గనక ఎక్కడైనా పెట్టుకునే నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో, కానీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుని 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ లో అడుగులు వేస్తున్న దాన్ని ఇప్పుడు తీసుకెళ్లి మారిస్తే అక్కడేదో డెవలప్మెంట్ జరుగుతుందని అనుకోవడం ఎంతవరకు అది అంటే వాస్తవంగా మరి ఆచరణ యోగ్యం అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలకి ఇటు మిగతా జిల్లాలతో సమానంగా అంటే అంతకంటే 3x ఎక్కువ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ పైన ఖచ్చితంగా ఉంది, మనందరి పైన ఉంది. జనసేన పార్టీ బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకుంది, అంటే ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకి 6%, బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ అనేది ఉంది. 7% ఓట్ బ్యాంక్ తోటి నెక్స్ట్ 2024 లో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి భాజపా నాయకులు గట్టిగా చెప్తున్నారు. అంటే నిజంగా ఈ 7% ఓట్ బ్యాంక్ తోటి ఆంధ్రప్రదేశ్ లో అధికారం రావడం సాధ్యమేనా? నేను ఇందాక ఈ ఆన్సర్ కి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశాను అండి రాజు గారు. ఏమోనండి, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పోరాటం అంటే 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 50% రావచ్చు, లేకపోతే కనుక ఏదేమైనా పర్సంటేజ్ల గురించి కాసేపు పక్కన పెడితే, మేము చేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు కలిపి చేస్తున్నటువంటి పోరాటము ఏదైతే ఉందో అది ప్రజలకి నచ్చి మెచ్చి వీళ్ళైతే గనక ఇంకా మనకి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, మనకి న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకున్న రోజు అధికారంలో రావడం ఎంతసేపు అండి? సో దాని గురించి మేము ముందు మా ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి అంటే మేము చేయగలిగినటువంటి అభివృద్ధి చేయడము, వాళ్ళ సమస్యల పైన పోరాడడం అంతవరకే ముందు మా హైయెస్ట్ ప్రియారిటీ. ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రజలకు నచ్చితే గనక వాళ్ళు అధికారం ఇస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా రోజులకు మాట్లాడిన చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. ఇంకో మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నేను శ్రీదేవి అండి, ఫ్రమ్ బెంగళూరు. యా, ఇంకొక ఆత్మీయులు కూడా ఉన్నారు, ఒక్క నిమిషం శ్రీదేవి గారు. హలో అండి, హలో అండి, ఎవరండి, శ్రీదేవి గారు అలాగే లైన్ లో ఉండండి. చెప్పండి శ్రీనివాస్ గారు, యామిని గారు ఉన్నారు, మాట్లాడతారా, ఏం అడుగుతారు? హలో శ్రీనివాస్ గారు, అబ్బర్ గారు చెప్పండి సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే, బాగున్నాను సార్, చెప్పండి. సిఏ మీద మీ ఇస్తున్న ఇన్పుట్ చాలా బాగుందమ్మా. అలానే
మన కేంద్ర ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా తెలుగులో వస్తే బాగుంటుంది. ఇందాక టీవీలో ఒక పబ్లిక్ గ్యాదరింగ్ దగ్గర చూశాను, అన్ని హిందీలో వస్తున్నాయి. అలా కాకుండా తెలుగులో కూడా వస్తే బాగుంటుంది. మీరు ఒకసారి పెద్దవాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళండి. దానికి చేశాను సిఏఏ మీద మీ అవగాహన చాలా బాగుంది, చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. కంగ్రాట్స్. మీలాంటి వాళ్ళంతా కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ మాకంతా కూడా ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మనం అందరము కలిపి పార్టీ పెద్దల దృష్టికి అలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వెళ్దాము, తెలుగులో ప్రజలకి మరింత చేరువగా ఏ విధంగా మనం అవ్వచ్చు అనే దానిపైన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు మీరేమైనా అడగాలనుకుంటున్నారా? అవునండి. హాయ్ అండి, నమస్తే మేడం. నమస్కారం శ్రీదేవి గారు, చెప్పండి. తెలియని చాలా విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు. మరి రాయలసీమ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటారండి అధికారులు? రాయలసీమ డెవలప్ అవ్వాలనంటే ఇప్పుడు అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలు నేను చాలా చాలా వేరే వేరే రంగాల్లో ఉన్నాను కాబట్టి అంటే ఇక్కడ రాజకీయాలు కాకుండా విడిగా చూస్తున్నాను నేను. చాలా ఇప్పుడు మనకి మైక్రో ఇరిగేషన్ కానివ్వండి, పండ్ల తోటలు కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో చక్కగా వస్తున్నాయి. ఇంకా కూడా రావడానికి మంచి ఆస్కారం ఉంది, అక్కడ సహజ వనరులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా మనం చూసాము. ఇంకా కూడా ఇంకా అంటే ఉన్నటువంటి సహజ వనరులకి నిజంగా అంటే ప్రభుత్వాలు కూడా తోడ్పాటును అందించి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ప్లస్ మానవ వనరులను కనుక ఏకీకృతం చేశారు, రెండింటినీ కలిపి మంచి ఫలితాలను తీసుకొచ్చే ఒక లాంగ్ టైమ్. ముందు వాటర్ క్రైసిస్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు కొంతమేరకు తగ్గిందని చెప్పని ఈ వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల కొంతమేరకు తగ్గిందనే అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఇంకా కూడా ముందు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా, అలాగే ఇండస్ట్రీస్ లోకల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ కూడా వాడుకునే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు మంచి బడ్జెట్ ఇచ్చి కనుక ప్రోత్సహిస్తే ఖచ్చితంగా రాయలసీమ, ఎందుకంటే ఇటు రెండు రాష్ట్రాలకి బార్డర్ లాగా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ మూడు రాష్ట్రాలు అనుకోవచ్చు. ఇటు పక్క చూస్తే తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు. సో ఈ మూడింటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీస్ మిగతా అన్ని ప్రాంతాల వారి కంటే కూడా రాయలసీమకు ఎక్కువగా ఉంటాయి. ఆ విధానంలోనే మా వంతు ప్రయత్నం మేము కూడా ఖచ్చితంగా చేస్తామండి. బీజేపీ పార్టీ ఈ రాయలసీమ విషయంలో కూడా ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు, రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పని చాలా చాలా ప్రయత్నం వారు కూడా చేస్తున్నారు. అయినా సరే మరొక్కసారి మీ తరఫున మా తరఫున కూడా మాకు చేతనైనంత మటుకు మేము ఈ విషయాన్ని పైన వారి దృష్టి తీసుకుని వెళ్తామండి. శ్రీదేవి, రాయలసీమను రతనాల సీమగా చూడాలన్నదే మా యొక్క ఆకాంక్ష అండి. తప్పకుండా అండి, రతనాలు పండించకపోయినా ఇప్పుడున్న కాలంలో ప్రతి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా విద్య, వైద్యము, ఆరోగ్యము, వాళ్ళకి అంటే ఏదైతే మంచి ఉద్యోగము ఇవన్నీ లభించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. యామిని గారు, మనం 1 అవర్ అనుకున్న ఇంటర్వ్యూ దాదాపు 2 గంటలకు చేరింది. చాలా చాలా మంచి విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఓకే, ఈ రోజు మీ మా రేడియోకి వచ్చి మీ అమూల్యమైన టైం ని మాకు ఇచ్చి ఎన్నో విలువైన విషయాలు మాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి యామిని గారు. మీరు ఇలాగే మీ సేవ చెప్పండి. భార్గవి గారు, మీకు చాలా బాగా మంచి క్వశ్చన్స్ అండ్ కాలర్స్ అడిగారు, మీరు కూడా చక్కని క్వశ్చన్స్ వేశారు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి, ఎందుకంటే మన మిత్రులంతా వేరే వేరే దేశాలు ఎక్కడెక్కడ ఉన్నారు, కొంతమంది అభిమానులు, కొంతమంది సరే వారి వారి అభిప్రాయాలను పక్కన పెడితే కనుక చాలా చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీరు ఇప్పుడు కాల్స్ చేసిన వారు, చేయాలనుకున్న కలవని వాళ్ళందరూ కూడా వారు క్వశ్చన్స్ అడిగినప్పటికీ నా మీద ఉన్నటువంటి గౌరవంతో అంటే తెలుసుకోవాలని సబ్జెక్ట్ కానీ లేదంటే వాళ్ళ భావాలు తెలుసుకోవాలని కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. మరొక్కసారి అందరికి ధన్యవాదాలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున చెప్తున్నాను. మీకు కూడా భార్గవి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి. ఇలాంటి యంగ్ టాలెంట్ ఇంకా రావాలండి, ఇలా మీ సేవలను మన రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా అందిస్తూ మీలాంటి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ ఉంటారని కోరుకుంటూ ఇంకా మన
ఇలాంటి మంచి ఆపర్చునిటీని ఇచ్చిన మన రేడియో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం సైన్ ఆఫ్ చెప్పేద్దామండి. థ్యాంక్ యూ అండి. ఎన్ఆర్ఎస్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన రాష్ట్ర మన దేశ భవిష్యత్తు కోసం మనం తోడ్పాటును అందించుకుందాం. ధన్యవాదాలు. జై హింద్. యా థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యా ఇదండి ఈరోజు మన స్పెషల్ షో విత్ అవర్ స్పెషల్ గెస్ట్ యామిని గారు. తిరిగి మన రెగ్యులర్ షో ఫ్యామిలీ పార్టీలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. అండ్ విను వినిపించు ప్రవాసాంతుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేట్.